What happened? Accident. My God. Rattam baga poyi. Emergency tisu padandi. Alage sir. Sister, velato formalities put change. Okay. Form ivandi. Idi fill up cheyandi sir. Amount pay cheyandi. 20,000. నీ భార్య ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. కాకపోతే చిన్న మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి సార్? మేజర్ ఆపరేషన్ చేయాలి. దానికి దాదాపు 10 లక్షలు అవుతుంది. 10 లక్షల మేజర్ ఆపరేషన్ అయ్యా. ఆపరేషన్ అయితే చేయక తప్పదు శ్రీరామ్. అమెరికాలో ఉన్న డాక్టర్ గోపినాథ్ గారు ఇలాంటి బ్రెయిన్ ఆపరేషన్ చేయడంలో ఎక్స్పర్ట్. ఆయన మా హాస్పిటల్కి 3 మంత్స్కి ఒకసారి వస్తుంటారు. అప్పటికి డబ్బు ఏర్పాటు చేసుకో. ఆపరేషన్ అయ్యేంత వరకు పేషెంట్ ఇక్కడే ఉంటే చాలా ఖర్చు అవుతుంది. నువ్వు ఇంటికి తీసుకెళ్ళు, నేను వచ్చి ట్రీట్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా సార్, మీ సేవ కోసం ఈ బ్యాంక్ మేనేజర్ కుబేరమూర్తి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ఉంటాను. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. రావయ్య, శ్రీరామ్ రా, కూర్చో. మీరు రమ్మని పోయిన వచ్చేస్తాను సార్. అన్నటువంటిది కూర్చో. నా లోను నీలోను నాలోను ఉన్నది ఆ పరమాత్మనయ్యా. నేను అడిగేది వేదాంతం కాదు, అప్పు సార్. చెప్పాను కదా, మీ ప్రొపరేటర్ షూరిటీ ఇస్తేనే నీకు లోన్ శాంక్షన్ అవుతుందని. లోన్కి షూరిటీ తెచ్చుకోవాలా? మరి లేకపోతే గోని సంచి పట్టుకొస్తావా డబ్బులు తీసుకోవడానికి? మీరు పెట్టేది కదా సార్. అబ్బా, ఏనా ఇది కారా విమానమా? కారే సార్. మరి విమానం అంత స్పీడ్గా తోలేం? ఆఫీస్కి త్వరగా రావచ్చని. అదృష్టం బాగుంది కాబట్టి ఆఫీస్కి వచ్చాం, లేకపోతే ఆసుపత్రికి పోయేవాళ్ళం. ఈ క్షణం నుంచి నువ్వు డిస్మిస్. అదేంటి సార్, ఇందా స్లోగా వెళ్తే స్పీడ్గా వెళ్ళమన్నారు, ఇప్పుడు స్పీడ్గా వస్తే డిస్మిస్ అంటారండి? డిస్కషన్ వద్దు. ఏ రంగారావు మాట అన్నాడంటే అది అదంతే. పొద్దున్న ఎవడు మొక్క చూసారు? కర్మ కర్మ కర్మ. గుడ్ మార్నింగ్ సార్. 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 మీకు చాలాసార్లు చెప్పాను, పని మానేసి నుంచుని గుడ్ మార్నింగ్ చెప్తే డిస్మిస్ అని. ఇంకోసారి జరిగిందో నిజంగా డిస్మిస్. శ్రీరామ్ సార్, నువ్వు మేనేజర్ నా రూమ్లోకి రండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా ఒళ్ళు కొవ్వెక్కిందా? అది కాదు సార్, కూర్చుని గుడ్ మార్నింగ్ చెప్పమని. అలా చెప్పమంది వాళ్ళని, నిన్ను కాదు. సార్ ఇంకోసారి ఇలా జరిగిందో డిస్మిస్. క్షమించండి సార్. నోట్ దేయ్. నేను ఆఫీస్ గదిలో అడుగు పెట్టంగానే చూసే ఫోటో కనిపించట్లేదు. ఏడుకొండల వరదా ఉంది కదా సార్, వినాయకుడుదా అది కూడా ఉంది కదా సార్. వాళ్ళెవరిది కాదు. మరి విద్యా సాఫ్ట్వేర్ నరసింహం గారి ఫోటో అంతే కదా సార్? కరెక్ట్ సార్. మీరు ఏమనుకోనంటే నాది డౌట్ సార్. అనుకోవాలి వద్దో వినతరా చెప్తాను, ముందు నీ డౌట్ ఏంటి చెప్పు. సాఫ్ట్వేర్ రంగంలో మనకున్న ఏకైక అపోజిషన్ నిత్యా సాఫ్ట్వేర్ కంపెనీ సార్. దాని ఎండి నరసింహం మనకు పెద్ద ఎనిమి. ఆయన ఫోటో మీరు ఆఫీస్ ఎదురుగా ఎందుకు ఉంచుకున్నారు అనే కదా నీ డౌట్. శత్రు ఎప్పుడు మన కళ్ళ ముందే ఉండాలి, అప్పుడే కసితో కృషి చేస్తే వాడికంటే మనం పైకి ఎదగొచ్చు. కరెక్ట్. 6 నెలల క్రితమే చేరాడయ్యా అతను. మరి నువ్వు ఈ ఆఫీస్కు భూమి పూజ చేసినప్పటి నుంచి ఉన్నావు, నా గురించి నీకంటే అతను బాగా తెలుసుకున్నాడు. అతను చూసి నేర్చుకోండియ్యా. హలో, ఆ అమెరికన్ బిల్మేట్స్ కంపెనీ వాళ్ళు మనం కోట్ చేసినటువంటి అమౌంట్ ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకోవడమేంటి సార్, ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసి అగ్రిమెంట్ చేసుకోవడానికి 1 వీక్లో మిమ్మల్ని అక్కడ రమ్మని మెయిల్ కూడా పంపించారు. ఇజ్ ఇట్? అవును సార్. ఈ డీల్ మంది అవడంతో ఆ నరసింహం గారిని దెబ్బగొట్టినట్టే. అంతేగా సార్? సార్, ఈ హ్యాపీ అకేషన్లో నా లోన్కి మీరు షూరిటీ సంతకం చేసేస్తే నువ్వు లోన్ సౌజన్యంగా కడతావని నా గ్యారంటీ ఏంటయ్యా? ఓ పని చేయండి సార్, నా ప్రాజెక్ట్ వర్క్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, అదే గ్యారంటీగా ఉంచుకోండి. ఓకే, ఎలాగో నేను కంపెనీ పని మీద అమెరికా వెళ్తున్నాను కదా, అక్కడ వాళ్ళకి నీ ప్రాజెక్ట్ వర్క్ చూపించి అందులో మంచి చెడ్డలు తెలుసుకుని వచ్చిన తర్వాత నీకు షూరిటీ సంతకం చేసేస్తానయ్యా. గుడ్ మార్నింగ్ సార్. కాఫీ సార్. వాట్ ఇస్ దిస్? నా పిఏ అయి ఉండి బాయ్ చేయాల్సిన పనులు నువ్వు చేస్తావేమిటి? దేవుళ్ళ అంటే మీకు కాఫీ తీసుకురావడం నా అదృష్టం సార్. అంటే చిన్నతనంగా ఏం ఫీల్ అవ్వట్లేదు కదా? ఇంత పెద్ద ఆఫీస్లో ఏ పని చేసినా చిన్నతనం కాదు సార్. అలాగా. సెక్రటరీ, నా పిఏ ప్రేమ ఆఫీస్లో ఏ పని చేయడానికి సిగ్గుపడదట, అందుకని బాయ్ని తీసేసి కాఫీ పని క్లీనింగ్ పని మొత్తం పనులన్నీ ఆ అమ్మాయికి అప్పచెప్పేయండి సార్.
ఆఫీస్కి లేట్గా వచ్చి దాన్ని కవర్ చేసుకోవడం కోసం కాఫీలు ఇచ్చి లుక్కులు ఇచ్చి నన్ను కాకబడదాం అనుకుంటున్నావా? నేను సస్పెండ్ చేస్తున్నాను సార్. అర్థం చేసుకోండి సార్, ఆటోలు రాక, బస్సులు లేక, జనాలు ఎక్కువైపోయి, సీట్లు దొరక్క, రోడ్ లో ట్రాఫిక్ జామ్ అయిపోయి నేను ఆఫీస్కి రావడం. ప్రతిపక్షాలు అలాగే రెచ్చిపోయి మాట్లాడే బొక్క, చీకటి పడితే చాలు పబ్బులు క్లబ్బులు తెల్లవారులు షికార్లు, దాంతో పొద్దున్న ఆఫీసు లేట్గా రావటం. నీ జాతకం మొత్తం నాకు తెలుసు. యు ఆర్ సస్పెండెడ్ కాదు, యు ఆర్ డిస్మిస్. ఇది అన్యాయం సార్. నేను ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీని, నన్ను డిస్మిస్ చేస్తే నేను కోర్టుకి వెళ్తాను, కేసు పెడతాను. నువ్వు కోర్టుకి వెళ్తావో కేసే పెట్టుకుంటావో నీ ఇష్టం. యజమానులు నశించాలి, యజమానులు నశించాలి. డిస్మిస్. అది పొరపాటున జరిగింది, నేను చెప్పేది అండి. ఏం కోసం ఆరా ఆలోచించండి. డిస్మిస్ అంటే డిస్మిస్. గెట్ అవుట్. కొంప మాత్రంగా ఉంది, ఇంట్లో ఎవరు లేనట్టున్నారు, మొత్తం డిస్మిస్ అనుకుంటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆఫీస్ స్టాఫ్ లో ఇంటికి వచ్చిన మొట్టమొదటి వాడి నువ్వేనయ్యా. థ్యాంక్ యూ సార్. ముట్టుకోపక. ఏంటి సార్, షాక్ కొడుతుందా? షాక్ కొట్టడం కాదు, అది బయలుందంటే నేను ఇన్ని కొట్టాల్సి వస్తుంది. ఓ సారీ సార్. ఈ ఇంట్లో ఉన్న ప్రతిదీ ఫారెన్ నుంచి వచ్చింది. ఓ, అంటే ఇంట్లో ఉన్న అన్ని పరాయి దేశం నుంచి వచ్చినాయి అన్నమాట. నేను తప్ప. భలే జోకేశారండి. జోక్ కాదు, నిజమే. సరే కానీ సార్, నీకు మా రోజీ తెలుసా? తెలీదు సార్. తెలియదు కదా, పరిచయం చేస్తాను. అమ్మా రోజీ. రోజీనా? రోజీ. కూతురు ఏంటుంది? రోజీ. అమ్మా రోజీ. రోజీ. అదేంటి సార్, అమ్మాయి గారు అప్పుడప్పుడు బల్లాల కింద చైర్ల కింద దాక్కుంటారా? రోజీ అమ్మాయిని ఎవరు చెప్పారా నీకు? అబ్బాయిలకి ఆ పేరు ఉండదు కదా సార్. రోజీ అమ్మాయి కదా, అబ్బాయి కదా. ఓ, ఆ టైపా. రోజీ నా డార్లింగ్. ఇదేనయ్యా అమ్మ రోజీ. అమ్మ రోజీ, ఇతను శ్రీరామ్. దీన్ని పరిచయం చేయడానికి నన్ను పిలిచింది? జోకులు కాదు, ముందు దీన్ని పట్టుకో చెప్తా. ఓహో. ఏం లేదయ్యా, అమెరికాలో మనకు శాంక్షన్ అయినటువంటి కాంట్రాక్ట్ ని ఇంకోటి తనుకుపోకుండా ఒక వారం రోజులు ముందుగా మనమే వెళ్ళి చూసుకోవడం మంచిదని సలహా ఇచ్చావు కదా, ఆలోచిస్తే ఆ సలహా మంచిదనిపించింది, అందుకే నేను పిలిపించాను. నాకు పాస్పోర్ట్ లేదు కదా సార్. నిన్న అమెరికా పంపడానికి కాదు, మరి నేను వెళ్ళి రావడానికి. నేను తిరిగి వచ్చేంత వరకు ఆఫీస్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాదు, ఈ ఇంటిని, నీ చేతిలో ఉన్న నా డార్లింగ్ ని, ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని జాగ్రత్తగా చూసుకోవాలి సార్. ఏ అబ్జెక్షన్? అదేమి లేదండి, కానీ కోట్ల విలువైన ఈ ఇంటిని, ఈ వస్తువుల్ని నాకు అప్పు చెప్పడం. నిన్ను నమ్ముతున్నాను కాబట్టి. నా నమ్మకాన్ని బొమ్ము చేసావనుకో, నిన్ను చావు దెబ్బతీస్తాను. బీ కేర్ఫుల్. ఓకే సార్. ఈ చెక్ ఉంచుకోవయ్యా, ఖర్చులు ఉంటుంది, తర్వాత లెక్క చెప్పు. సార్, మరి నా షూరిటీ సంతకం? నేను తిరిగి వచ్చేసరికి మొత్తం కరెక్ట్గా ఉందనుకో, సంతకం పెట్టేస్తాను. నేను రెడీ అయ్యి వస్తాను, నన్ను ఎయిర్పోర్ట్లో దింపి నీలాగే తెచ్చుకో. సార్, అమెరికా ప్రాజెక్టు ఆ రంగారావు గారు కొట్టేసాడయ్యా. అతను గుడ్ టైమో మన బ్యాడ్ టైమో, నెలలు వారాలు రోజులు టైము అందరికీ ఒకటేనయ్యా. ఎడవలు అనుకున్నది సాధించలేకపోతే ఆ నేరాన్ని టైం మీద దోషేస్తారు. అంటే మీరు అనేది? ఆ రంగారావు దగ్గర శ్రీరామ్ అనే చాకు లాంటి కుర్రాడున్నాడు, నా దగ్గర నీలాంటి సన్నాసు ఉన్నాడు. ఆ రంగారావు నాకన్నా 100 అడుగుల వెనక్కాలుండేవాడు, ఇప్పుడు 100 అడుగుల ముందున్నాడు. మొదట శ్రీరామ్ మన కంపెనీకి వచ్చాడు, మీరే జాబీలే. అదే మనం చేసిన పొరపాటు. పనికి రాడనుకుని మనం ఉద్యోగం ఇవ్వలేదు, పనికి వస్తాడని ఉద్యోగం ఇచ్చిన రంగారావుని అమెరికా వెళ్ళేలా చేశాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? అలాంటి మేధావిని మనం కొనేయాలి. ఇదిగోరా. రే, రంగారావు గారు లేని 10 రోజులు నేను అక్కడే ఉండాలి. ఏమైనా అవసరం అయితే నా సెల్కి ఫోన్ చేయి. లక్ష్మిని మాత్రం జాగ్రత్తగా చూసుకో. నువ్వేం వరి అవ్వకరా, నేను ఉన్నాను కదా. నేను డ్యూటీ మీద ఆఫీస్కి వెళ్ళాననుకో, ఆయా చూసుకుంటుంది. సరే, ఏమైనా అవసరం ఉండొచ్చు, ఇది ఉంచు. ప్రస్తుతానికి ఇది ఓకేరా? ఆపరేషన్ ఖర్చులు అవి ఇవి ఎలా మేనేజ్ చేస్తావో ఏంటో. రే, మా బాసు సూరిటీ సంతకం పెడతాడు, 10 లక్షలు వస్తుంది, వెంటనే ఆపరేషన్ చేయించవచ్చు. రోజు ఇలాగే చెప్తున్నావు. ఆయన సంతకాలు పెట్టేది ఎప్పుడో, అవి తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టేది ఎప్పుడో, ఆ డబ్బులు వచ్చేది ఎప్పుడో. నీ పని మీదే వెళ్తున్నాను. జస్ట్ 10 డేస్, అన్ని సెట్ అయిపోతాయి. నీకేం కావాలన్నా చంటిగాడు చూసుకుంటాడు, ఆయా చూసుకుంటుంది. ఓకే, నేను వెళ్ళరానా? బాగుంది. ఇక నుంచి ఇంటికి మనమే రాజులం, రారాజులం.
హలో ఏంటమ్మా ఇది లండన్ నుంచి తెచ్చిన సోఫా పంపదీసి బాత్రూమ్ కి వెళ్ళావు అనుకో మా బాస్ నాకు సంతకం చేయడు ఈ మధ్య నగరంలో క్రైమ్ రేటు బాగా పెరిగిపోయింది ముఖ్యంగా గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్లలోకొచ్చి క్లోరోఫామ్ స్ప్రే చేసి ఇంట్లో వాళ్ళకి స్పృహ తప్పించి దోచుకుపోతున్నారు ఈ తరహా గ్యాంగ్లో చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నట్లు సమాచారం అవును కరెక్టే కనుక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాం తడగుందే కనుక అసలు పని కానీ రానా శ్రీకాంతుడా చిటుకు చిటుకు చిటికేశారా అలుకు బెళ్ళకు తెర తీసారా మనకు మనకు రస రంగీల ఊహానాదుడా నిలిచారా కనుక అసలు పని కాని రానా శ్రీకాంతుడా నన్ను ఆపుతావా అసలు ఎవరు నువ్వు ఆ ప్రశ్న అడగాల్సింది నేను
నువ్వెవరు? ఆడపిల్లని కనిపించట్లేదా? కనిపిస్తానే ఉన్నాయి. పైనుంచి కింద వరకు ప్రతి పాటు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. నేను అడిగింది నువ్వు ఆడపిల్లవా లేడి పిల్లవా అని కాదు. నీ పేరేంటి, అడ్రస్ ఏంటి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పేరు సుప్రజ, డాటర్ ఆఫ్ రంగారావు, అడ్రస్ ఇదే. పేరు సుప్రజ బానే ఉంది, తర్వాత మ్యాటరే డౌట్ గా ఉంది తల్లి. షట్ అప్. అసలు మా ఇంట్లో ఉన్న నువ్వెవరివి? ఇంట్లో ఉన్నానంటే ఇంటల్లుండన్నమాట. అర్థమైందిగా, ఇక వెళ్ళు. ఇందాకే పోలీస్ కమిషనర్ నీ గురించి చెప్పాడు. ఏంటి, పోలీస్ కమిషనర్ నా గురించి చెప్పాడా? నీలాంటి వాళ్ళ గురించి చెప్పాడు. చార్మింగ్ గా ఉన్న అమ్మాయిలు వచ్చి చార్మి చూపించి మొత్తం దుబ్బేతారంటగా. ఏ అమ్మా, స్ప్రే తీసి నా ఫేస్ మీద కొట్టేదావనే? నీ మొహానికి స్ప్రే కూడానా? ప్యాండిల్ చాలు. అర్థమైంది, ఫోన్ చేసి నీ గ్యాంగ్ ని పిలవడానికే కా, రమ్మను కుమ్మేస్తాను. ఓయ్ బుద్ధి లేకుండా మాట్లాడుకు, నేను రంగారావు గారి కూతుర్ని. కూతురు అయితే చెప్పవే, నీ బాబు ఎక్కడికి వెళ్ళాడు? ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. మ్యాటర్ క్లియర్, నువ్వు ఖచ్చితంగా ఆయన కూతురివి కాదు. అబ్బా అమెరికా వెళితే కూతురు ఆఫీస్ అందంటేనే అర్థమైపోయింది నువ్వు ఆయన కూతురివి కాదని. చెప్పవే, నీ గ్యాంగ్ పేరేంటి? ఈగిల్ గ్యాంగ్, చైన్ గ్యాంగ్? నిజంగానే నేను రంగారావు గారి కూతుర్ని. ఎల్లవే తెంగరబుచ్చి, మంచోడిని కాబట్టి వదిలేస్తున్నా. ఇంకొకడైతే పోలీసులు ఫోన్ చేసి పక్కలో దోయించేసేవాడు. దొంగ సచ్చినోడా. ఏయ్ పోవే. పోతాన్రా. రానా? అవునరా. నిజంగా నువ్వు మగాడివైతే పైన మీసం కింద మొలతాడు ఉన్నాడైతే ఇక్కడే ఉండరా, నీ పని చెప్తాను. మీసం కనిపిస్తుందిగా, మొలతాడు మీద డౌట్ ఉంటే చూపుతా. ఎల్లవే తెంగరబుచ్చి, ఏదో వచ్చేసింది ఊపుకుంటూ. ఇది మళ్ళీ వచ్చినట్టుందిరా బాబు. యజమానులు నశించాలి, యజమానులు నశించాలి. దువ్వా రంగారావు, డౌన్ డౌన్. ఒరే టెంట్ ఆ గేట్ ముందే సైన్రా. అలాగేనండి. ఇంటి ముందు ఈ టెంట్లు టూరింగ్ ట్యాక్సీలు ఏంటి, అసలు ఏంటి నీ గొడవ? గొడవ కాదు, ఘోష. బాస్ నా ఉద్యోగం నాకు తిరిగిచ్చే వరకు నేను నిరాహార దీక్ష చేయడానికి డిసైడ్ అయ్యాను. నీ స్కీమ్ బానే ఉంది. ఇప్పటి నుంచి ఫుడ్ మానేసావు అనుకో, బాస్ వచ్చే లోపల బరియల్ గ్రౌండ్ కి వెళ్ళాల్సిందే. అంటే బాస్ ఊర్లో లేరా? లేరు, 10 రోజుల వరకు రారు. ఎక్కడికి వెళ్ళారు? ఏ ఇంట్లోకి? నీకెందుకే, ఈ ఇంటికి మనమే ఇన్ఛార్జ్. ఒరేయ్ ఇప్పుడు టెంట్ వేయకండి, 5 రోజుల తర్వాత నేను ఫోన్ చేస్తాను, అప్పుడు వచ్చే ఎదురు గాని. అడ్వాన్స్ డబ్బులు మీ దగ్గరే ఉన్నాయి కదా. ఆ వెళ్ళండి వెళ్ళండి, బయలుదేరండి. నువ్వు కూడా అది ఎక్కెళ్ళొచ్చు కదా, డబ్బులు దాని పక్కలోది. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి ఊపుకుంటూ వస్తున్నావు, బయటకెళ్ళు. ఎక్కడికి వెళ్తాను, డబ్బులు కట్టలేదని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నుండి గెంటేశారు. అయితే నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు, అందుకే బాస్ వచ్చేదాకా ఇక్కడే ఉండి ఆ తర్వాత టెంట్ షిప్ అయి అప్పుడు నిరాహార దీక్ష మొదలు పెడతాను. ఈ ప్రోగ్రామ్ ఏదైనా సరే నువ్వు ఇక్కడ ఉంటానికి వీల్లేదు, వెళ్ళు. ఆయన వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, ఏం చేసుకుంటో చేసుకో. మెడ పట్టుకుని బయటికి గెంటుతాను. గెంటు గెంటు. తాపీగా రేప్ చేసి బయటికి గెంటేసావని టీవీ 9 వాళ్ళకి ఫోన్ చేసి గొడవ చేస్తాను. అమ్మని, చాలా దారుణమైన ఐడియాలు ఉన్నాయి నీకు. రేయ్ ఎవడరా నిన్నే? ఎక్కడికి? పైకి. పైకా? ఎందుకు? నా రూమ్ కి. రూమ్ కా? ఇదేమన్నా లాడ్జ్ అనుకున్నావా? బయటకెళ్ళా. పండు బాబు, ఇది మీలు లాగా కాదు, మీల్లే. మీరు వెళ్ళండి పైకి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నీకు తెలుసా? తెలుసు, బాస్ కొడుకు పండు బాబు. వెర్రిగొర్రెలా ఉన్నాడు వీడు, బాస్ కొడుక. పాపం ఆ అబ్బాయికి మతిమరుపు జబ్బు, ఇప్పుడు జరిగింది 6 గంటల తర్వాత గుర్తుండదు. గజనీ టైప్ అన్నమాట. అర గజనీ టైప్. ఓహో, బాస్ కి ఎంత వస్తుంటే లాభం. బాసు మాట్లాడమని ఫోన్ చేశాడు. చెప్పండి సార్. ఏం లేదయ్యా, రోజీ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి రోజీ గురించా? అది ఒకసారి అరిచిందనుకో పాస్ కని, 2 సార్లు అరిస్తే టాయిలెట్ కని, 3 సార్లు అరిస్తే ఆకలేస్తుందని, 4 సార్లు అరిస్తే దాని గొంతు పోతుందని అర్థం, అంతే కదా? నీ మొహం దానికి నిద్ర వస్తుందని అర్థం. ఓహో, ఇల్లు జాగ్రత్త. నేనుండగా ఇంటి గురించి భయం ఎందుకు సార్? సార్ ఇందాకెవరో దొంగపిల్ల ఇంటికి వచ్చింది సార్, మీ అమ్మాయిని చెప్పి నన్ను కంగారు పెట్టేసింది. కొంపదీసి హాస్టల్ నుంచి సుప్రజ గానే వచ్చిందా? సుప్రజ మీ అమ్మాయి అండి? అంటే ఎర్రగా బుర్రగా బుద్ధిగా ఉండడం చూడండి. అవునయ్యా, అది నా కూతురే, హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. నువ్వు సరివేసింది దాన్ని కాదు కదా? అబ్బాబే, నేను సరివేసింది మీ అమ్మాయిని కాదు సార్. మీ అమ్మాయి వస్తే పువ్వుల్లో పెట్టి చూసుకోను? పువ్వుల్లో పెట్టి చూసుకోకర్లా, ఇంట్లో జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అన్నట్టుగో మా అబ్బాయికి కొంచెం మానసికంగా బాగుండదు, సైకియాట్రిస్ట్ దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్ళాడు, ఒకవేళ వస్తే వాడు రావచ్చు. అలాగే సార్. ఓరి దేవుడు, పేరు సుప్రజ, రంగారావు గారు కూతురని ఎంత గోలపెట్టి చెప్పినా వినిపించుకోకుండా తరివేశాను. తరివేశాను. ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి, అప్పటి వరకు ఇల్లు జాగ్రత్తగా చూస్తా ఉండు. ఇందాక వెళ్ళిపోమన్నా? ఇప్పుడు ఉండమంటున్నానుగా. సర్లే. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో
బాస్ కనుక తెలిసిందనుకో. ఇక్కడే ఉంది. ఈ వానర్లు ఎవరో అక్క, ఈ అరటిపండు తొక్కగాడన అల్లుడు. ఆహా, ఎంత ముద్దుగా ఉన్నారా బుడతలో. నీ పేరేంటిరా? చింపు. ఏంటి చింపేది, నీ చొక్కానా? కాదు, నీ డొక్కలు. మా అక్కకి తాళి కట్టుకున్న మా ఇంటి అల్లుడు ఎలా అవుతావు? అవను అవను కాక అవను. అయితే నువ్వు మా ఇంటి అల్లుడు అవ్వాలంటే మా అక్కకి తాళి కట్టాలిగా. రే తీసుకురండిరా తాళి, అక్క కట్టించి వీడు తెక్క కుదురుద్దాం. అబ్బా ఏంటక్క ఇడియట్, తాళి కట్టడం ఏంట్రా? మరేం చేయమంటావు ఈ దొంగల్లుండి? నువ్వు ఉండరా బాబు. మేడం, తమరు ఎవరో తెలియక పూనక వచ్చినట్టు ప్రవర్తించాను, క్షమించాలి. మీ నాన్నగారు నాకు ఇల్లు అప్పగించారు కదా, సిన్సారిటీ ఎక్కువ అయ్యి కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను, మన్నించండి. ఆల్ రైట్, ఇప్పటికి వదిలినా ముందు ముందు నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను. వీళ్ళందరికీ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ కొనివ్వు. ఇదిగో వచ్చేప్పుడు సూట్ కేసు తీసుకురా. అలాగే మేడం, తమరు వెళ్ళండి. రెండు రెడ్ డెవిల్స్. అరే అత్తయ్య, మావయ్య, మీరు ప్రచారం ఇప్పుడేనమ్మా? ఆ దిక్కుమాల రోడ్డులో దరిద్ర బస్ ఎక్కువ వచ్చేసరికి కజ్జికాయ లాంటి శరీరాలు కారపూసల్లా అయిపోయాయి. దాంతో లోపలికి అడుగు పెట్టగానే చలివిడి ముద్దల్లా చతికిల పాట. ఏతే బాగున్నావా? బాగున్నానమ్మా. ఏ సుబ్బలక్ష్మి, చాలా మారిపోయావే నువ్వు. దీని పని మీదే వచ్చావమ్మా. ఈ మధ్య ఎన్ఆర్ఐ సంబంధం ఒకటి వచ్చింది. అబ్బాయి 2-3 రోజుల్లో అమెరికా నుంచి దిగుతాడంట. పెళ్లి చూపులు ఇక్కడ పెట్టుకుందాం, మీ నాన్నగారు కూడా ఉంటారు కదా అని వచ్చాం. ఊర్లో పూర్ణల్లా కొంపలోనే ఉంటాడు అనుకున్నాం, కానీ మైసూర్ పాకలో మైసూర్లో లేడు. ఊరుకో మావయ్య. గుడ్ మార్నింగ్ మేడం. వీళ్ళు నేనే కూర్చోపెట్టి కాఫీ కలిపి తీసుకొచ్చాను. ప్రేమ, ఈ పనులన్నీ నీకెందుకు? నాన్న పెట్టాడుగా ఓ కొత్త మనిషిని, ఇక నుంచి ఈ పనులన్నీ వాడే చూసుకుంటాడు. వాడెప్పుడు చేయాలి మేడం? ఇదిగో మనిషికి 5 రూపాయలు, ఐస్ క్రీమ్లు కొనుక్కోండి. మిగిలినట్లతో చాక్లెట్లు బిస్కెట్లు అన్ని కొనుక్కోండి. ఏంటి గురు, నువ్వు ఇచ్చే ముష్టి ముప్పైకి ఐస్ క్రీమ్ ఒకసారి చేకొచ్చు అంతే. ఏదో వేలక వేలు ఇచ్చేసినట్టు ఏదో బిల్లబుల్ కొట్టక ఓ 300 కొట్టు. 300 ఇవ్వకపోతే ఏం చేస్తారా బాబు? అసలు మీ అక్కడ కోపంగా ఉంది. సుబ్బులకి అప్పుడే పెళ్ళేండి మావయ్య, నాకన్నా 1 ఇయర్ చిన్నది కదా. వయసుకి చిన్నదైన బాడీ బందర్లట్లా పెరిగిపోతుందమ్మా, పైగా పెళ్లికి తనే తొందర పడుతోంది. ఏ ఏంటి సుబ్బులు, అంత తొందర ఏంటి నీకు? ఇంతకీ ఎలాంటి అబ్బాయి కావాలి నీకు? మనిషి మహేష్ బాబులా, మాటలు రవితేజలా, ఫైట్స్ పవన్ కళ్యాణ్లా. నీకు ఒక్కడనే తేలక చేస్తుంటే ముగ్గురు కావాలంటావేంటే? అవును, ఈ ఊళ్ళోనే లంకన్ తిల్లుండగా నువ్వు హాస్టల్లో ఉండి చదువుకోవడం ఎందుకమ్మా? అక్కడుంటే మంచిగా చదువుకోవచ్చు కదా అత్తయ్య. హాయ్ సిస్టర్. హాయ్. ఎలా పండు, ఎలా ఉన్నావు? ఎవరి ఇల్లు? కర్మ, వీడికి ఇంకా మతిమరుపు రోగం తగ్గినట్లేదు. అత్తయ్య మావయ్యరా? ఓ, ఎప్పుడు వచ్చారు? అప్పుడే వెళ్ళిపోతున్నారు? ఇప్పుడే వచ్చాం, అప్పుడే వెళ్ళిపోవట్లేదు. అయితే సరే, నేనే వెళ్తాను. ఏయ్, ఎక్కడికి? ఇంట్లోకి. ఇల్లు ఇట్టురా బాబు. థ్యాంక్స్. ఇంటికి కాపలాగా నాన్న పెట్టిన మనిషి. ఓహో, రావి సుబ్బులు పైకి వెళ్దాం. ఇతను ఎవరో గాని సైడ్ నుంచి చూస్తే షారుఖ్ ఖాన్ లా ఉన్నాడే. చారు లేదు పెరుగు లేదు, నోర్మూసుకుని రావే. కొత్త పనివాడు అన్నమాట. పనివాడు కాదండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ఇంట్లో ఉండే సన్నాసి పనులకు కూడా సున్నుండలాంటి సాఫ్ట్వేర్ వండి పెట్టాడు అనమాట మా వాడు. మీరు మాటకు ముందు స్వీట్ పేరు ఎత్తున్నారు, మీకేమన్నా జబ్బా? జబ్బు కాదు, నాకు డబ్బు తెచ్చే వ్యాపారం స్వగృహ ఫుడ్స్. 10 ఓళ్లలో నడుపుతున్నాను. అక్కడ వాళ్ళతో ఐటమ్స్ గురించి మాట్లాడి మాట్లాడి నోరిప్పితే చాలు, స్వీట్ వచ్చేస్తుంది. స్వీట్స్ ఇంకా సరే అండి, ఇంతకీ మీరెవరో? ఆ ముందెళ్తున్న కోవాలంటే పిల్లకి మేనమామని, వెనకెళ్తున్న పూతరేకులంటే పిల్లకి ఫాదర్. మరి ఈ పక్కన ఉన్న మంచం మిఠాయి లాంటి అమ్మాయికి ఆవిడే అడుగు. అర్థమైపోయిందిలేండి, స్వీట్ నుంచి హాట్ గా మారిపోయారు కదా, ఖచ్చితంగా ఆవిడ మీ ఆవిడే. తెలివైన ఒడివి, బాగా చెప్పావు. ఈ మాత్రం తెలివితేటలు కొందరు కుండుంటే స్వగృహ ఫుడ్స్ ఏం కర్మా? ఈ పాటికి ఎప్పుడో 7-స్టార్ హోటల్ పెట్టేసేవాళ్ళం. కొందరు నోరు మూసుకుండకపోతే స్వగృహ కూడా చంకనాకిపోయి స్వగృహమే అమ్ముకుని అడుక్కు తినాల్సి వస్తుందని చెప్పవయ్యా. ఓరు నాయనోయ్. శ్రీరామ్. వస్తున్నా మేడం. ఏంటి మేడం తెచ్చారు? నీ పేరు శ్రీరామ్, డాడీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. బి చేరి 6 నెలలు అయింది, జాబ్ ఈ మధ్య పర్మనెంట్ అయింది. ష్యూరిటీ కోసం మా నాన్నని కాకపడుతున్నాను. బయోడేటా మొత్తం చెప్పేసినట్టున్నావు, పనిలో పని, పుట్టిన తేదీ, పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పాల్సింది. చెప్పింది. అబ్బా చెప్పేశావా? నువ్వెప్పుడు చూసావే? అబ్బా
ఆ పుట్టు మచ్చలున్న చెట్టు తలుచుకుంటేనే నాకు సిగ్గేస్తుంది బాబు. అయితే తలుచుకోకు, వెళ్ళి రెండు కాఫీ పట్రా. కాఫీనా? నేనా? నువ్వు కాక ఇంకెవరు? నేను తెస్తానా లేక ఇంటికి వచ్చిన గెస్టులు తెస్తారా? కరెక్టే, కర్మకాలిలోని నేనే కదా, నేనే చేయాలి. హాట్ కాఫీనా కోల్డ్ కాఫీనా? అదే ఎక్స్ట్రా అంటే. అబ్బో హాటు. ఇతను నిద్దట్లో నా కళ్ళకు వస్తాడనిపిస్తోంది. నిద్ర మానేసి గుడ్ల గుబల కళ్ళు తెరుచుకొని కూర్చుంటే కళ రాదు, కళ్ళు వీడు కూడా రాడు. పంపులు ఎవడ కనపట్టలేదు. ఈరెవడు? ఏంట్రా దర్జాగా సోఫాలో కూర్చున్నావు? ఈ సోఫాలో కూర్చోనా కదండి. కూర్చోవచ్చు, నీళ్ళు అంటాడు కాదు. మరి ఇందుకు నువ్వెవరు? ఆ తర్వాత చెప్తాను. మీరు వంట గదిలోకి వెళ్తానంటున్నారు, కప్పు కాఫీ పెట్టరండి. వద్దులేండి, ఫ్లవర్ వాజ్ పగిలిపోద్ది. నా పేరు అప్పులు అప్పారావు. అప్పులు తీసుకునే టైప్ కాదండి, అప్పులు ఇచ్చే టైప్. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ ఇంటి ఓనర్ గారికి వస్తాం అంటే 5 లక్షలు అప్పు ఇచ్చానండి, వసూలు చేసుకుందామని వచ్చాను. కోటీశ్వరుడు రంగారావు గారు నీలాంటి తలక మాసినోడి దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాడా? ఏ అటకారమా? పొరపాటు అండి. ఒకటి, నేను తలమాసినోడిని కాదు, టైం లేక జుట్టు కాస్త పెరుగుండొచ్చు. రెండోది, అప్పు చేయటం ఏమాత్రం దరిద్రం కాదండి. దర్జా ఎంత అప్పు చేస్తే అంత హోదా ఉన్నట్టు, అంత పరపతి ఉన్నట్టు. ఉదాహరణకి మన తీసాను, మన స్టేటు వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసింది, ఏమాత్రం దరిద్రం కాదే, అది రకం హోదా. మూడోది, నేను రంగారావు గారికి అప్పు ఇవ్వలేదండి, వారి అబ్బాయి పండుబాబుకి ఇచ్చాను. అదిగో పండుబాబు మాటల్లోనే వచ్చేస్తున్నాడు. దా బాబు. పండుబాబు ఇట్రా, ఇతను నీకు తెలుసా? ఎవరితను? అమ్మ నా గజని, నేను గుర్తులేనా? నీకు మధ్య ఉన్న టైంలో 5 లక్షలు అప్పించాను రా, కావాలంటే నువ్వు సంతకం పెట్టిన పేపర్లు కూడా ఉన్నాయి. పేపర్లు రే పండు, గుర్తించుకోరా బాబు. మీరు అప్పారావు, నేను నీకు గుర్తుకొచ్చానా? గుర్తుకొచ్చానా బాబు, నన్ను వదలవా. ఉండండి. హలో అప్పారావు, ఎలా ఉన్నావు? ఎలా ఉంటామేంట్రా బాబు, ఇతని చేత మెడపట్టి బయటికి గెండించుకునే పరిస్థితిలో ఉన్నాను. నా డబ్బు నాకు ఇచ్చారా? నీ ఎక్కడ పడితే అక్కడ దండం. నీ డబ్బులు 5 లక్షలు ఇవ్వాలనే ఉంది కానీ అతని దగ్గర అంత డబ్బు లేదు, వాళ్ళ నాన్నగారు ఊళ్ళోనూ లేరు. నువ్వు అయితే వాళ్ళ నాన్నగారు ఊరుని వచ్చేదాకా ఉండి అప్పు తీర్చేయగలుగుతా. ఉన్న జనాభాతో ఇక్కడ తత్తనం మధ్యలో నువ్వెందుకు? ఎందుకంటే బాబు, అరగంటకు ఒకసారి నా అప్పు గుర్తు చేసి వీడి మెమరీ లాస్ అవ్వకుండా చూసుకుంటే నేను లాస్ అవ్వకుండా ఉంటాను. పోనీలే శ్రీరామ్, అంతలా అడుగుతున్నాడుగా, ఇక్కడే ఉండని, నువ్వు దగ్గరుండి చూసుకోయే. తమరికేమైంది బాబు, కాసేపు మొత్తం మర్చిపోయి హాయిగా ఉంటారు. మధ్యలో నన్నే వీడందరూ కలిసి తినేస్తారు. మీరేం ఫీల్ అవ్వకండి, గ్యారంటీగా నేను మిమ్మల్ని తిన్నాను. ఈ ఇంట్లో తిన్నాకి చాలా వెరైటీలు ఉన్నట్టున్నాయి. హలో బాబా, ఈ ఇంటికి నీకు కనెక్షన్ ఏంటి? నువ్వు వారసులాల టైపా? కాదు, నీలాగే బేవర్స్ టైప్ అనుకున్నాను. ఈ బ్యాగ్ లో అవలు పెట్టమ్మా. ఏమండి ఇంతకీ ఇతను ఎవరు? ఓరి గజని, నీ మైండ్ మళ్ళీ దొబ్బింది. నా బతుకు బెర్రర్ కంటే అర్థమానం అయిపోయింది. కాళికాదేవికి దొరికిపోయాను. ఓహో, 2 సార్లు మురిగిందంటే ఖచ్చితంగా ఆకలే. ప్రస్తుతానికి మంచిది తాగు, ఫుడ్ తర్వాత తెస్తా. తాగు తాగు, తాగేసే, నువ్వు తాగేసే. నేను నిలువుగానే నుంచున్నానండి, మీరే అడదడంగా వచ్చారు. ఏంటి బాటిల్ లో నీళ్ళు తక్కువగా ఉన్నాయి? కుక్కకు సగం పోసి బ్యాలెన్స్ మీకు తీసుకొచ్చాను. అంటే కుక్క నేను ఒకటేనా? భలేవారండి, ఒకటే అవుతారు, వేరు వేరు. మీరేమో బాస్ గారు కుక్క, అదేమో బాస్ గారు కూతురు. సారీ అండి, మీరేమో బాస్ గారు కూతురు, అదేమో బాస్ గారు కుక్క. కుక్క నొక్క అంటూ తొక్కలో కబుర్లు చెప్పకు, వెళ్ళి వేరే ఫ్రెష్ బాటిల్ తీసుకురా పో. అలాగేనండి. ఆగు. అలాగే అందరి భోజనాల విషయం కూడా చూడు, మంచి హోటల్ నుంచి తెప్పించు. సుబ్బులు, యు వాంట్ వెజ్ ఆర్ నాన్ వెజ్? నాన్ వెజ్ కంటే ఒంటికి వెజే బెటర్ అండి. నాకు నాన్ వెజ్ కావాలి, నోట్ చేసుకో. సుబ్బులు, చికెన్ బిర్యానీయా మటన్ బిర్యానీయా? చికెన్ వద్దండి, బర్డ్ ఫ్లూ ఉంది కదా. నాకు చికెన్ కావాలి. ఓహో, నేను ఎడ్డం అంటే నువ్వు తెడ్డం అనే రకం అన్నమాట. వెళ్ళి ఇంట్లో ఎవరికి ఏం కావాలో కనుక్కో అని తెప్పించు. అలాగేనండి. ఏంటే అతన్ని చూస్తుంటే ఎక్కడో ఏదో ముళ్ళుగుచ్చుకున్నట్టుందే. ఏమే పెళ్లి చూపులకు వచ్చిందాన్ని, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఏం తెచ్చినా సరే మా స్వగృహ ఫుడ్స్ అంతా టేస్ట్ గా ఉండాలయ్యా. బాస్, ఫుడ్ ఒకటేనా మంది అదే ఉందా? నువ్వేమన్నా విడిదింట్లో ఉన్న మగపెళ్లి వాళ్ళ గ్యాంగ్ అనుకుంటున్నావా అడిగినాను ఇవ్వడానికి? నీకు ఫుడ్డే వేస్ట్. ఫుడ్ లేకపోయినా పర్లేదు, నాకు ఒక క్వార్టర్ అంత సీన్ లేదులే. ఇక శ్రీరామ్,
నాకు చింత చిగురు చికెన్ కావాలి, మటన్ మామిడికే కావాలి, దాంతో పాటు రెండు పులకాయలు కూడా. పులుపు ఎక్కువ అడుగుతున్నావు, కొంప తీసి కడుపా. నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి అయితే మొగుడే వస్తాడు, కడుపు అయితే ఎప్పుడన్నా రావచ్చు. ఏంటే శ్రీరామ్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ లో తెగ చూసుకుంటున్నావు లెక్కలు? ఎంత అయిందండి ఫుడ్ బిల్? 3000 అయింది. నా క్వార్టర్ బాటిల్ కాకుండా అంత డబ్బు తగిలేసి ఈ ఫుడ్ తింటేంటి కర్మ? 3000 అంటే మాటలా? నా క్వార్టర్ బాటిల్ కాకుండా వీడొకడు 1000 రూపాయలు పెట్టి సరుకులు తెచ్చుకుంటే మన ఇంట్లోనే శుభ్రంగా వండుకుని తినొచ్చు. కరెక్ట్, నా క్వార్టర్ బాటిల్తో కలిపి కదా. ఆ పని చేయండి, బాస్ ఇచ్చిన డబ్బులోనే మిగులుతాయి. ఎంత చక్క, పైగా స్వగృహ ఫుడ్స్ లాగా ఇంటి వంట ఒంటికి బెస్ట్. ఐడియా బాగుంది కనుక రేపటి నుంచి అందరి ఆరోగ్య రక్షణ నీ చేతుల్లోనే పెడుతున్నా. అంటే రేపటి నుంచి వంట నువ్వే చేయాలి. నేనా? ఏ చేయవా? ఎందుకు చేయను, చచ్చినట్టు చేస్తాను. నువ్వు నాకు ఒక కొబ్బరి లవజులని సహాయం చేసి పెట్టాలయ్యా. ఏంటి, ఒక కోట దాగి పెట్టాలా? చెప్పేది వినవయ్యా, చెగోడి చెప్పు. నువ్వు ఆవిడ గదిలోకి వెళ్ళి అపార్థం చేసుకోకు. ఆవిడ నా గదిలోకి రమ్మని చెప్పాలి. ఏ మీకు మాట్లాడిపోయినా మీరే చెప్పొచ్చుగా. మేము మాట్లాడుకోమయ్యా, మా ఇద్దరికి మాటలు లేవు. మీకు ఇద్దరికి మాటలు లేనప్పుడు మీ గదిలోకి వచ్చి ఆవిడేం చేద్దాం? చెల్లి కొన్ని కొన్ని పనులకు మాటలతో పని ఉందయ్యా. ఓహో అలా వచ్చారా. 90% ఫ్యామిలీస్ ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ మీద ఆధారపడి ఉంటాయి. మరి రాయవారం చేసినందుకు నాకు ఒక క్వార్టర్ మంది ఇప్పిస్తారా? గులాబ్ జాము పాకంలా మేము కలవాలే, కానీ క్వార్టర్ ఏం కర్మయ్యా, హాఫ్ కొట్టించేస్తా. సరే నువ్వు ఆ పని మీద ఆ మాట మీద ఉండండి, డబ్బులు ఇవ్వండి. ఓకే, స్నానం చేసి రెడీగా ఉండండి. చేశానే, నీకు కనపట్లేదా? అలా కనిపించట్లేదే. నమస్తే. ఏమండి, ఒకసారి వాళ్ళ గదిలోకి వస్తారా? గదిలోకి రావాలా? చంపుతాం. అబ్బాబే, ఈ వాయిస్ నాదేనా, డైలాగ్ మీ అయిందండి. నాకు నిద్ర వస్తుంది, ముడుచుకుని పడుకోమని చెప్పు. ఇదిగో స్వగృహ, విన్నారు కదా, ముడుచుకున్నట్టు పడుకోండి. అర్ధరాత్రి పూట ఎవడయ్యా బాబు? హలో సార్, మేము కేడి టీవీ నుంచి వస్తున్నామండి, అర్ధరాత్రి అవాకయార ప్రోగ్రామ్ కోసం. అర్ధరాత్రి అవాకయారనా? అవునండి. నేను ఎప్పుడు టీవీలో చూడలేదే. ఎవరో చూడండి సార్, ఎందుకంటే అర్ధరాత్రి అందరూ పడుకుని ఉంటారు కదా, వాళ్ళని నిద్ర లేపి మరి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం. అయితే మా ఆవిడ లేపుకొస్తాను. ఏంటి సార్? ఏంటి, మీ ఆవిడ లేపుకొస్తారా? ఎందుకు సార్ తీసుకొచ్చేయండి. కూర్చోండి, మేకప్ చేస్తాను. మీరే మేకప్ చేస్తారండి? అవును సార్. కథ, స్క్రీన్ ప్లే, పాటలు, దర్శకత్వం, దాంతో పాటు మేకప్ మేకప్ నేనే చేస్తాను. అబ్బో చాలు, ఓవర్ అయితే దరిద్రంగా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? వాయస్ అర్ధరాత్రి అవాకయ్యార కార్యక్రమంలో నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు చకచక అడుగుతాను, మేము టకటకా సమాధానం చెప్పాలి. వెరీ గుడ్, సూపర్. అర్ధరాత్రి అవాకయ్యారలో మొదటి ప్రశ్న, మీ ఇంట్లో ఉన్న డబ్బు నగలు మీరెక్కడ దాస్తారు? ఏ బీరువాలో, బి పరుపు కింద, సి సోఫా కింద, డి అండర్ గ్రౌండ్ లో? బీరువాలో. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. ఇప్పుడు రెండో ప్రశ్నకి సిద్ధంగా ఉండండి. బీరువా తాళాలను మీరు ఎక్కడ పెడతారు? ఏ పోపుల పెట్ట, బి బెడ్ కింద, సి దేవుడు పటాల వెనక, డి బోట్లో? రైట్ ఆన్సర్. ఇంకో 5 లక్షలు మీరు గెలుచుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే ఓకే, లేకపోతే మీకు వచ్చిన 10 లక్షలు క్యాన్సిల్ అవుతాయి. ప్రశ్న అడుగుతాను, సిద్ధంగా ఉండండి. మీ ఏటీఎం కార్డు నెంబర్ ఎంత? 1, 2, 3. ఏంటి ఆలోచిస్తున్నారు, క్యాన్సిల్ చేయమంటారా? బ్యాంక్ ఆఫ్ బరోడా 1, 2, 3, 4 ఎస్బీఐ 4, 5, 6, 7. వెరీ గుడ్, మళ్ళీ మీరు 5 లక్షలు తెచ్చుకున్నారు. ఇప్పుడు చాలా క్రిటికల్ క్వశ్చన్, ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే మీకు వచ్చిన 15 లక్షలే కాక ఇంకో 5 లక్షలతో కలిపి 20 లక్షలు మీ సొంతం అవుతాయి. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారంటే వచ్చిన 15 లక్షలు పోతాయి. ఇప్పుడు మిమ్మల్ని నేను 4వ ప్రశ్న అడుగుతా.
మీ ఏటీఎం కార్డ్స్ మీరు ఎక్కడ పెడతారు? ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే మీకో 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, 20 లక్షలు వస్తాయి. సరైన సమాధానం చెప్పకపోతే వచ్చిన 15 లక్షలు పోతాయి. పోవు. ఎందుకు పోవు? నేను కరెక్ట్ గా సమాధానం చెబుతాను కాబట్టి. చెప్పు. నేనే నా సొంతంగా పర్సులో కార్డులు పెట్టి కింది కింద దాచి పెట్టా. కరెక్ట్ ఆన్సర్. మీకు 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, టోటల్ గా 20 లక్షలు మీ సొంతం చేసుకున్నారు. ఈ 20 లక్షలు వచ్చిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఓ, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? కాలు చేతులు రావట్లేదండి. కంగ్రాచులేషన్ సార్. థాంక్యూ సార్. సార్, ఈ డబ్బుతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే రాష్ట్రంలో బీదాభికి చాలా మంది ఉన్నారు కదండి, ఆ నిరుపేదలందరికీ ఏదో నా వంతు సాయంగా 10 రూపాయలు వడ్డీకి ఇద్దాం అనుకుంటా. వెరీ గుడ్ కాన్సెప్ట్ సార్. థాంక్ యూ సార్. మీరు ఇలాగే దినదిన ప్రవర్ధమానం చెందుతూ బ్యాంకులకే అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలి సార్. సార్, మీరు ఇలా 4-5 సార్లు రావాలి కానీ వరల్డ్ బ్యాంక్ అప్పు. కార్యక్రమంలో వచ్చిన అంతరాయం. ఈ టైంలో కరెంటు పోసి వచ్చిందంటే ఏం మాట్లాడమే? చీకటి లైట్ లేవే సార్? మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. ఎటు వెళ్ళాడు? ఓ, అర్ధరాత్రి ప్రోగ్రాం కదా, మళ్ళీ ఏ ఇంటికో వెళ్ళుంటాడు. వాళ్ళ నగలు డబ్బులు అన్ని మాయమైపోయాయండి. ఈ బొట్లో తాళాలు కూడా మాయమైపోయి ఉంటాయి. అవునండి. అంతేగాదే, ఈ చెక్ పై సంతకం పెట్టలేదు కదా, అసలు ఏమి రాశాడో చూడు. ఇందాక సరిగా కనపడి సావరా నాకు. అవాకయ్యారో ప్రోగ్రామ్ ఎలా ఉంది? మా బొట్లు క్లీనింగ్ బొట్లు అయిపోయింది. ఏంటిది ఇది? కేంద్రం అండి, ఇది కార్పెట్ అండి, క్లీన్ చేద్దామని. అవునా? అవునండి. ఆ విషయం నాకు కూడా తెలుసు. కొంపుల్లో ప్రశాంతంగా నిద్ర కూడా పోని బావా. అసలు నా నిద్ర చెడగొట్టడానికే ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టింది. ఉదయం 10 గంటలు అయితేను. సో వాట్, ఇంకా పోతులా నేను నిద్రపోతున్నాననేగా నీ ఉద్దేశం? నా ఇల్లు, నా నిద్ర, నా ఇష్టం, నీకేంటయ్యా? కరెక్టేనండి. మీరు ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు డ్యాన్స్ చేస్తారో, ఎప్పుడు గంతులేస్తారో టైం టేబుల్ రాసి ఉండే, దాని ప్రకారం ఫాలో అయిపోతాను. అలాగే సార్, పడుకుని లేచాక చెప్తాను. ప్రస్తుతానికి ఆపేసి. ఇది పెద్ద హైటెక్, గ్యారంటీకి నా మీద పగబట్టేసింది. తప్పదు, బాస్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. సుబ్బులు, ఏమే సుబ్బులు, ఏమిటో ఈ సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు? చెగోడీలు కొరికిన చప్పుళ్ళ వాగడమే తప్ప ఒక్క పని పూర్తిగా చేసి చావరు. మనం చేసుకోవాలి. ఏంటి మేడం అంత సున్నితంగా అరిచారు? వెటకారాలు వద్దు, ఈ మిషన్ ఇక్కడ వదిలేసావే. మీ మామయ్య గారు ముట్టుకుంటారని తెలియక? అది కాదమ్మా, అడ్డంగా ఉంటాను. అవును, ఇది అడ్డంగా ఎందుకు పెట్టావు? లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు మీరు నిద్రలేస్తారు కదా, అప్పుడు క్లీన్ చేద్దామని. ఒక నిమిషం మేడం, విత్ అవర్ పర్మిషన్. బాస్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సార్. రోజుకి ఏంటి సార్ మహారాణిలో ఉంది? సోప్తో ఏంటి సార్, షాంపూతో కూడా స్నానం చేస్తున్నా. ఇల్లు, నేను, రోజు అందరం బాగున్నాం సార్. సార్, కాకపోతే కొన్ని ఎక్స్ట్రా క్యారెక్టర్లు ఇంట్లోకి చేరినాయి సార్. మీ అమ్మాయి, మీ అబ్బాయి గారితో పాటు మీ బామ్మరిది కూడా ఇక్కడికి వచ్చారు సార్. అవును సార్, కావాలండి, మీ అమ్మాయితో మాట్లాడండి ఒక నిమిషం. ఏమండి, మీ నాన్నగారు అమెరికా నుంచి ఫోన్. మాట్లాడండి. మిస్టర్ రామ్, ప్రతి వాళ్ళకి హద్దులు ఉంటాయి, అవి దాటితే అందంగా ఉండదు. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. నేను ఎవరితో ఎప్పుడు మాట్లాడాలో డిసైడ్ చేసేది నువ్వు కాదు, నేను. బెటర్ మైండ్. ఏంటి సార్, ఇప్పుడు నేనేం చేశానని? ప్లగ్లో వేలెట్టు, వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. ఇదేం కొంపరా బాబు, తండ్రి కూతుళ్ళు మాట్లాడుకోరు, మొగుడు పిల్లలు మాట్లాడుకోరు, ఒకడేమో వచ్చిపోయే కరెంట్ లాగా మతిమరుపు. ఇటువంటి కొంపలోకి నేను వచ్చిపడ్డాను చూడు, నా కర్మ. వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకున్నాం, సాఫ్ట్ ఏం కాదు, రఫ్ గాడే. ఏ అల్లుడు, ఏ
అది సరే నా బట్టల కాస్ట్ మాసినట్టు అనుమానంగా ఉంది తీసి పడేస్తాను ఉతుకుతావా తీరా ఆటలతో పాటు నిన్ను కూడా ఉతికేస్తాను రే అది పెద్ద ట్యాంక దాంతో సాహసం చేయమాకు చెడిపోతావు ఇదేం కర్మరా బాబు శ్రీరామ్ వత్తనా ఏంటి మేడం పిలిచారు బట్టలు ఉతికేసావా తమరు పిలిచారు వంకర మాట్లాపు మాట్లాపి చేతలో దిగమంటారేంటి దిగు మొత్తం బెడ్రూమ్ క్లీన్ చేసి బెడ్షీట్స్ అన్ని మార్చే వెళ్ళి వంట చేయి నాకు ఆకలేస్తుంది శ్రీరామ్ ఏంటి నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను కళ్ళు మూసుకుని అక్కడ కూర్చో పోనీ నీ హెల్ప్ చేయనా అదిగో వచ్చింది అతనికి నీ హెల్ప్ అక్కర్లేదు కానీ నువ్వు పనులన్నీ అయిపోయాయని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావే ఈ హ్యాపీ అంశం లేండి మీరు క్షణాల్లో పోగొట్టేతారు కదా సరే మా చింపు గడి హోంవర్క్ చేసి పెట్టి హోంవర్క్ నేను చేసి పెట్టాలా తమరేం పీకుతారు సార్ వెటకారాలొద్దు నా గర్ల్ ఫ్రెండ్ పుష్టితో సినిమాకి వెళ్తున్నా వాడేం చేస్తే నీకెందుకు నువ్వు చేస్తావా చేయవా ఎందుకు చేయను చేసి పెడతా తప్పు లేకుండా చేయి లేకపోతే నాకు బ్యాడ్ నేమ్ వదరా అలాగే ఏం చేయలేకొస్తుంది తమరు వెళ్ళండి సార్ ఇటు కాదు హాయ్ హాయ్ పాపం ఎందుకలా అరిచింది ఏంటి ప్రేమ ఏమైంది బావ్ బావ్ నువ్వే బాబావ్ అవును అందరు నన్ను చూసి తల తిప్పుకుంటున్నారు ఎందుకు తల దించి చూడలేక ఏంటి పండు బాబు ఎక్కడికి వెళ్తున్నావు జూ పార్క్ కి తెల్ల పులి వచ్చిందంట చూడటానికి వెళ్తున్నా నువ్వు తెల్ల పులిని చూస్తా ఉండు అందరూ కలిసి నిన్ను చూస్తా ఉంటారు విచిత్రంగా ఏ ఒకసారి కింద చూసుకో ఏంటి పండు షర్ట్ వేసుకున్నాడు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయాండి నాకే తెలియట్లేదు రామ్ చాలా సార్లు చాలా విషయాలు మర్చిపోతుంటాను గుర్తుంచుకోవాలని ఎంతో అనుకుంటాను అనుకోవడం కాదు పండు ఆచరణలో పెట్టాలి అంటే నేను ఏం చేయాలి సింపుల్ కూర్చో రోజు పడుకోబోయే ముందు ఈ రోజు చేసిన పనులన్నీ ఒక కాగితం మీద రాసుకో రేపు చేయబోయే పనులన్నీ ఇంకో కాగితం మీద రాసుకో వాటిని అద్దం మీద అతికించు వాటిని చూడగానే నువ్వు చేసిన పనులేంటో చేయబోయే పనులేంటో ఆటోమేటిక్ గా నీకు అర్థమవుతుంది ప్రతిరోజు ఇలా చేసావనుకో పర్మనెంట్ గా అన్ని గుర్తుండిపోతాయి థ్యాంక్ యూ రాము నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది రేపటి నుంచి ఇలాగే చేస్తాను రేపటి నుంచి కాదు ఇప్పుడు నుంచే చెయ్యి లేకపోతే అరగంట తర్వాత నువ్వు మర్చిపోవచ్చు ఇదిగో గజేంద్ర మోక్షంలో మొసలి పట్టుకున్నట్టు పట్టుకున్నాడు డీసెంట్ గా దొంగతనం చేసుకుందాం వస్తే ఈ న్యూసెన్స్ ఏంట్రా బాబు అయ్యో దానికి చెప్పు ఎలా అయితే కుదరదు విడాకులు ఇచ్చేస్తానని ఏంటి సార్ మీలో మీరు మాట్లాడుకుంటున్నారు మా ఇద్దరికి మాట్లాడలేవు మాట్లాడదు సార్ బీరువా ఎక్కడుందో చెప్పండి సరిపోద్ది ఏం చేస్తావు దొంగోడు ఏం చేస్తాడు సార్ దొంగతనం చేసి వెళ్ళిపోతాడు సార్ మీకు దండం పెడతాను సార్ ఎక్కడుందో చెప్పండి సార్ 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 ఎవరు నువ్వు మీ కల్లోకి వచ్చిన దేవదూతని దేవదూతవా యా ఎంత నీచంగా ఉన్నావేంటి నీచ మానవుల కల్లోకి వచ్చినప్పుడు నీచంగా ఉండక అందంగా ఎలా ఉంటావు రా చెప్పడా అంటే ఇది కళ కళే ఇంకా నాకు మెలకు రాలేదా రాలేదు పడుకోండి ఏది కళ పడుకోండి చెప్తా లేదు గురక పెట్టండి పెడుతున్నాను ఇలాగే అటెంప్ట్ చేస్తారు ఏదో పని చేయడానికి వచ్చినాడు ఇంకేదో చేసి వెళ్ళిపోతాడు నో నేను చాలా సిన్సియర్ దొంగని సిన్సియర్గా పనిచేసుకుని వెళ్ళిపోతాను కంట్రోల్
ఇక్కడ ఉంది వీడు అమ్మ ఏంటి ఏమన్నా ఆటోగ్రాఫ్ కావాలా? పడిపోయిన వాళ్ళు లేవ తీయటం మర్చిపోయి దొంగ దొంగ నడుస్తారంట. దొంగవా కాదా? 100% దొంగని, నికార్సైన దొంగని. నన్ను తీసుకెళ్లి సభలో కూర్చోబెట్టండి, డీటెయిల్స్ చెప్తాను. పోలీసులకు ఫోన్ చేయకుండా ఈ గొడవ ఏంటి? పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ ఏది? ఇది ఏరియా కిందకి వస్తుంది, రెడ్ లైట్ ఏరియా కిందకి వస్తుంది. ఇది రెడ్ లైట్ ఏరియా ఏంటి? ఇది బంజారా హిల్స్ ఏరియా కింద వస్తుంది. దీని ఎస్ఐ నర్సింగ్ యాదవ్, ఫోన్ నెంబర్ 5234412345. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగలేదమ్మా, దొంగ 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 అని ఎగరేసుకుంటూ వచ్చారు. తీరా దొంగ దొరికిన తర్వాత ఏం చేయాలి తెలియక వస్తున్నారు. ఎవరితనం? ఎవరేంటి దొంగ? దొంగడైతే పోలీసులు ఫోన్ చేయకుండా వీటితో డిస్కషన్? సార్ 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 సార్, మీకు దండ పెడతారు సార్. ఆవిడ దొంగ అన్నంత మాత్రాన్ని మీరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారండి? నేను దొంగలా బిహేవ్ చేస్తే చేయాలి సార్. దొంగలా బిహేవ్ చేయడం అంటే ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న అడిగారు గురువు గారు, చాలా సిన్సియర్ ప్రశ్న వేశారు. ఇప్పుడు దొంగడు ఎలా చేస్తాడంటే అండి, మీరు ఇక్కడ ఉన్నారు కదా, అలాగ అలాగ నెమ్మదిగా వెనక్కి వెళ్తాడండి. వెళ్ళి ఇది ఇది ఈ అమ్మాయిని ఇలా పట్టుకుంటాడు. ఏం పర్లేదు, అది ఎవరు నువ్వు ఏంటో అలా చూస్తున్నావు అండి, పట్టాలని కొడతాడండి. తర్వాత జరిగిస్తాడు, ఇలా వచ్చి ఈ అమ్మాయిని పట్టుకుంటే బాగుంటుంది. అలా తలుపు తీస్తాడన్నమాట, తీసాక అది పూర్తిగా తీసాను. తర్వాత మీరెవరో చూడటం లేదు కదా అని అటు ఇటు చూసి ఒక్క దూకు దూకి పరిగెడతాడు సార్. ఏంటి కరాడేంటి? ఇంకేంటి వచ్చేది? వీధి చివరి ఆటో ఎక్కేసి ఎప్పుడో దొబ్బేసి ఉంటాడు. అవునా? దొంగల బిహేవియర్ ఇలాగే ఉంటుంది మరి. ఇవాళే దీపావళి, హాయ్ హాయ్ హాయ్, హ్యాపీ దీపావళి. ఇవాళ మనం మందు కాల్చాలి. నేను మందు కాల్చను, తాగుతాను. అదేంటి, దీపావళి రోజు మందు కాల్చుతారు గానీ తాగుతారా? ఒరే పండు, ఈవేళ దీపావళి కాదురా. ఎవ్వరూ చెప్పొద్దు పండు బాబు, నువ్వే గుర్తు తెచ్చుకో. దీపావళి కాదా? కొంచెం క్లూ ఇవ్వా శ్రీరామ్. తెలుగు వాళ్ళు మాత్రమే జరుపుకునేది, తీపి చేదు కలిపి తినేది, ఇది కూడా ఒక క్లూ. గుర్తొచ్చేసింది, రంజాన్ అంటారు అనుకున్నారా? ఉగాది. వీడు కొంచెం కొంచెం మతి మరుపు తగ్గుతాయి. శ్రీ 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 సర్వధారి నామ సంవత్సరం, సుందరం సుమధురం, పంచుకుందామి సంబరం అందరం మనమందరం. కొమ్మలో ఒక కోయిల కూసింది, గుండెలో చిరు ఆశలు రేపింది. అనురాగమే దానికి పల్లవిగా, అనుబంధమే వీడని చరణంలా, మధుమాసమే అందరి మనసులు మీటెనులే. మనసైన మాటొకటే బహు తీపిగా, ఎడమాట ఎదురైతే అది చేదుగా, ఎదలోని పులకింపే ఆపులు పోగా, అనలేని భావాలి తీవగరుగా, చుర చుర చూపుల మంటలు చల్లితే కారమయ్యే కళ ఇది కాదా, బ్రతుకున కమ్మని రుచులను అభిరుచులను కలిపిన బ్రతుకే పండుగలే.
కలిసింది గుండెలో చిరు ఆశలు రేపింది ఆరాసి ఫలితాలు అందించనా ఏం రాసినా మన కథ మారునా మమతలు నిండిన కళ్ళని కోవెల మనసులనే తదగా కలిపే వెనుకటి జన్మల తీరని రుణమో చివరికి లామీతో నిలిపే డాడీ అమ్మా డాడీ ఉగాది శుభాకాంక్షలరా థాంక్యూ డాడీ జీవితంలో నిజమైన ఆనందాన్ని పంచే క్షణాలు కొన్ని ఉంటాయి నా మీద అడిగి వెళ్ళింది ఆ బంగారు తల్లి మళ్ళీ నాతో మాట్లాడుతుందంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది ఉంటానమ్మా అన్నట్టు అన్నయ్య కూడా శుభాకాంక్షలు చెప్పు అలాగే డాడీ ఐ టు లవ్ యూ డాడీ బాయ్ ఏంటమ్మా అంత హ్యాపీగా ఉన్నా డాడీ అమెరికా నుంచి ఫోన్ చేశారు డాడీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది ఆయన మీద కోపం పోయినట్టుంది ఎందుకు ఇలా అవుతుందో నాకే తెలియట్లేదు అదే రక్త సంబంధం అమ్మా అది లేదనుకున్నా కాదనుకున్నా మనసు వదిలిపోదు సడన్ గా ఆయన నాకు ఎందుకు ఫోన్ చేశారు అంత పైవడి లేలమ్మా శ్రీరామ్ చాలా మంది చిట్టుగడి సాయం చేసి ఊరంతా ప్రచారం చేసుకుంటారు కానీ నువ్వు మాత్రం నువ్వు చేసిన సాయం ఎవరికి తెలియనవో అదే నీలో గొప్పతనం మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు నాకు మాత్రం నీది చాలా గొప్ప మనసుని అర్థమైందయ్యా సుప్రజ ఫోన్ నుంచి మా బావకు మెసేజ్ పంపాం పండగ పూట ఆ తండ్రి కూతుళ్ళు మాట్లాడుకునేలా చేశాం అవునా అవునండి ఆ అమ్మాయి నేను అంత హీనంగా చూసిన ఒక పనివాడిగా ట్రీట్ చేసిన నువ్వెందుకయ్యా ఉపకారం చేయాలనుకున్నావు నీకేంటయ్యా లాభం చేసే ప్రతి పనికి లాభ నష్టాలు లెక్కలు చూసుకోవడానికి జీవితం వ్యాపారం కాదు సుబ్బారావు గారు కొన్ని మనసుకు నచ్చిన మంచి పనులు చేస్తే మనకు కలిగే తృప్తి విలువ రూపాయల్లో చెప్పలేమండి లేని విలువైనా అది మనకు లేనప్పుడే తెలుస్తుంది నాకు తల్లిదండ్రులు లేరు ఒక అనాథలా పెరిగాను అందుకే బంధాలు బంధుత్వాలు విలువేంటో నాకు తెలుసు అవన్నీ ఉండి వాటికి దూరమైన సుప్రజ అనాథగా ఉండటం చూడలేక ఆమెను ఇంట్లోంచి వెళ్లకుండా ఆపాను తల్లిదండ్రులు లేని లోటు తెలుసు కాబట్టే సుప్రజ తన తండ్రికి దూరం కాకూడదని కలిపే ప్రయత్నం చేశాను లక్ష్మి హ్యాపీ ఉగాది వారం రోజుల్లో మా బాస్ రంగారావు వచ్చేస్తారు రాగానే నా చేతికి డబ్బు అందుతుంది ఆ డబ్బుతో నీకు ఆపరేషన్ మిస్టర్ శ్రీరామ్ ఒక నిమిషం లక్ష్మి ఎవరు వచ్చారు ఓ మీరా నమస్కారం అండి లోపలికి రండి బైదబాయ్ నా పేరు నరసింహం గారు నిత్య కంప్యూటర్స్ ప్రొప్రైటర్ మా మేనేజర్ బాబురావు ఆల్రెడీ రెండుసార్లు నా దగ్గరకు వచ్చాడు మీ దగ్గర జాయిన్ అయితే నెలకు లక్ష ఇస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు కానీ నువ్వు చేరనన్నావు బహుశా నీ తెలివితేటలకు ఆ రేటు తక్కువ అని ఫీల్ అయింటావు ఫినాయిల్ నుంచి పెట్రోల్ దాకా బీడీ నుంచి బియ్యం దాకా స్థలాలు పొలాలు అన్నింటి రేట్లు అడ్డదిడ్డంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో నీ తెలివితేటలకు కూడా రేటు పెంచాలయ్యా
2 లక్షలు ఇస్తా, వస్తావా? డబ్బున్న వాళ్ళకి ఒక జబ్బు ఉంటుందండి, ఆ డబ్బుతో దేన్నైనా కొనుక్కోవచ్చని. దోలేరింది. యు ఆర్ రైట్. సాఫ్ట్వేర్ రంగానికి అతి ముఖ్యమైన హ్యాక్ ప్రూఫ్ సాఫ్ట్వేర్ తయారు చేసేమని తెలిసింది. ఆ ప్రాజెక్ట్ నాకు కావాలి. నీకేం కావాలి? మీరు వెళ్ళిపోవడం కావాలి. ఇంకెందుకు? పదండి. నువ్వు డబ్బు కమ్ముడుకో కదూ, కానీ రాత బాగాలేనప్పుడు హరిశ్చంద్రుడు కూడా తన పెళ్ళాన్ని నమ్ముకున్నాడు, గుర్తుంచుకో. వద్దా. పెళ్లి కొడుకు వచ్చేది ఈవిడ గారిని చూడడానికి కాదు. కాసేపు చూడనివ్వండి, పాత సినిమాలో జ్యోతిలక్ష్మి ఉందనుకుంటాడు. ప్రేమ, నువ్వు చీరలో ఓపెన్ చేయని రమ్ బాటిల్ లో ఉన్నా. రాత్రి కొట్టిన దిగలేదా? ఎక్కలేదు. రోజు కొడితే ఎక్కుదు కానీ అవతల పెళ్లి కొడుకు వచ్చి టైం అయింది. పెద్ద పరిగి పట్టుకునే వాళ్ళు ఉన్నాడు. ఎవరు బాబు నువ్వు? మున్సిపాలిటీలో చెత్త ఎరుగునోడు అయి ఉంటాడు, పండగ మామూలుగా వచ్చి ఉంటాడు. ఇప్పుడు పండగ ఏంటి? ఉగాది వెళ్ళి 4 రోజులు అయిపోతేనా? నేను మున్సిపాలిటీ చెత్త ఎరుకునేవాడు, రోడ్డు ఊడ్చేవాడు కాదు. ఓ, అర్థమైంది. తప్పిపోయిన గేదె కోసం వచ్చిన పాలాడివా? ఇక్కడ గేదెలు ఏమి లేవు గానీ పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నువ్వు వెళ్ళు. ఐ యామ్ ది పెళ్లి కొడుకు ఫ్రమ్ అమెరికా. మై నేమ్ ఇస్ భూషణ్. పెళ్లి కొడుకువా? పెళ్లి చూపులకి ఈ గెటప్ ఏంటి? సూటు బూట్ వేసుకుని పెళ్లి చూపులకు రావడం ఓల్డ్ ఫ్యాషన్. పనివాడి గడపలో రావడం వెరైటీ. రొటీన్కి భిన్నంగా వెరైటీగా ఉండడం నాకు ఇష్టం. అడుక్కునేవాడి గడపలో రావాల్సింది ఇంకా బాగుంది. లాస్ట్ టైం పెళ్లి చూపులకు అడుక్కునేవాడి గడపలో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి అమ్మా అన్నారు, చేతులు కాళ్ళు ఎల్రా బిచ్చగా అన్నారు. సరేలేండి, పొట్లం ఎలా కడితే ఉంది, లోపల లడ్డు సైజ్ బాగుండాలి, అప్పుడే కస్టమర్లు సాటిస్ఫై అయ్యేది. రండి రండి. ఇదిగా అమ్మాయి ముస్తాబైందా, తొందరగా తీసుకురండి. పెళ్లి చూపులు అనగానే పట్టు చీరలు మల్లెపూలు గాజులు పెట్టుకుని రావడం రొటీన్. అమ్మాయి ఎలా ఉంటారో తీసుకురండి. ఏమి లేకుండా వితౌట్ మేకప్ అంటే సింపుల్ జుట్టు సీపురి గట్ట. ఎగ్జాక్ట్. పెళ్లి అయిన తర్వాత కొంపలో ఎప్పుడు అలాగే ఉంటారు కదా. రండి రండి, కూర్చోండి. అయ్యో, కింద కూర్చున్నారటి. వెరైటీ. ఇంకా నయ్యం అత్తగారు వాళ్ళు కూర్చుంటాం లేదు. పోయినసారి పెళ్లి చూపులకు కూడా అత్తగారు వాళ్ళు కూర్చుందాం అనుకున్నా. అత్తగారు ప్రాబ్లం పెట్టలేదు, మామగారు ప్రాబ్లం పెట్టి. ఇక్కడ ప్రాబ్లం లేదు. పెళ్లి కూతురికి సారీ కొట్టొద్దని చెప్పాను కదా బాబు. శారీలో పెద్దాపురం ఊర్లో ఉన్నది మా ఆవిడ, సంబంధం కుదిరితే నీకు అత్తగారు. పక్కన నైటీలో ఉన్నది నా కూతురు, పెళ్లి కూతురు. మంచి మసాలా దోశలా ఉంది. ఫ్లోర్ లో కూర్చోబెట్టండి. పేరు సుబ్బలక్ష్మి అండి, సుబ్బులు అని పిలుచుకోండి. సుబ్బులు అంటాం రొటీ, నేను వెరైటీగా డబ్బులు అని పిలుస్తాను. వెళ్ళాయగా డబ్బులు అన్నా పర్లేదు, మరీ వెరైటీగా పబ్బులు అన్నా పర్లేదు. థ్యాంక్ యూ. సుబ్బుని కాఫీ ఇమ్మని చెప్పు. నో, కొంప తీసి రొటీన్ కి భిన్నంగా నువ్వు ఇస్తావేంటి? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రొటీన్ కి భిన్నంగా నేను ఈరోజు తాగను. అలాంటి స్పీస్టేక్ బాబు. అమ్మాయితో నువ్వు సెపరేట్ గా ఏదైనా మాట్లాడాలంటే పిల్లతో మాట్లాడటం రొటీన్, పిల్ల తల్లితో మాట్లాడటం వెరైటీ. కమాన్, ఇంక చేసేది ఏముంది, వెళ్ళండి. నువ్వు చెప్తావంటే నీ పిల్లలాగా. మీరు చెప్పాలన్నా నన్నే చెప్పమంటారు. వెరైటీగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి ఏ మూడికి రాకూడదు. తలుపు గడియట్టాడా, దగ్గరికి వేసాడా? దగ్గరికి వేయడం రొటీన్, గడేయడం వెరైటీ. పులిహార్లాగా ఇది ఎక్కడ వెరైటీ అయ్యా? ఒప్పుకున్నాక తప్పదండి, గుండె గుండ్రా చేసుకోండి, వచ్చేస్తారు.
వచ్చారు. కంగ్రాచ్యులేషన్స్ అంకుల్, యు ఆర్ సో లక్కీ ఫెలో. దేనికి? ఆ విషయం ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఆ మధ్యలో సార్ నాకు తెలిసేదే మిస్ అయింది. సరే కానీ పెళ్లి గురించి మాట్లాడితే ఒక పని అయిపోతుంది కదా. పెళ్లి గురించి మాట్లాడుకోవడం రొటీన్, డైవర్స్ గురించి మాట్లాడుకో. స్వభావాన్ని పెళ్లి అనుకుంటుంటే డైవర్స్ అంటావు ఏంటన్నా? అక్కడికే వస్తున్నా. ఇండియాలో 1 ఇయర్కి డైవర్స్ ఇస్తారు, అదే అమెరికాలో 1 అవర్లోనే డైవర్స్ ఇస్తారు. కాబట్టి ఇండియాలో పెళ్లి, అమెరికాలో డైవర్స్. డైవర్స్ ఇవ్వడం తప్పదంటావు? ఐ మీన్ పెళ్లి అయిన తర్వాత అమెరికాలో మేమిద్దరం, నేను రొటీన్కి భిన్నంగా ఉండి మీ అమ్మాయి రొటీన్గా ఉండి, ఆ తర్వాత డైవర్స్ తీసుకునే బదులు ముందు డైవర్స్ తీసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం బెటర్ కదా. ఒరే అసలు పెళ్ళి అంటే ఏమనుకుంటున్నారా? ఫైనల్గా డైవర్సే కదా. రే పెళ్ళంటే మూడు ముళ్ళ బంధంతో 7 అడుగులు నడిచి కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుంటూ కలకాలం జీవించడం ఎరా ఎదవా? అటువంటిది నీకు రొటీన్ ఎలా అనిపిస్తుందిరా? ఏంట్రా అటుకోటి తిట్టుపడిపోయావు? రే నేను కొడితే నీకు రొటీన్ గా ఉంటది కదా, వెరైటీ ట్రై చేద్దామా? పెళ్లి కూతురు కొడద్ది, వెరైటీ అయిపోద్ది. సుబ్బులు చూసుకో. బాబు చాలా మేలు చేసావయ్యా, ఆ వెరైటీ వెదవకు బాగా బుద్ధి చెప్పావు. బుద్ధి చెప్పాల్సింది ఆడికి కాదండి, మీలాంటి తల్లిదండ్రులకి. ముందు వెనక చూసుకోకుండా ఎన్ఆర్ఐ సంబంధం అని తెగ సంబరపడిపోతారు. మా అమ్మాయికి అమెరికా సంబంధం, బోల్డ్ అంత కట్నం ఇచ్చావని గొప్పలు చెప్పుకుని ఇందాక వచ్చాడే మెంటలగాడు, అటువంటి ఆడికి ఇచ్చి కట్టబెడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు కట్నం కాస్త తినేసి ఆ అమ్మాయిని నానా కష్టాలు పెడతాడు. ఆ పిల్ల ఇక్కడికి వచ్చి నీకు చెప్పుకోనూ లేదు, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోనూ లేరు. చివరికి డైవర్స్ ఇచ్చి నీ కర్మ నీది పొమ్మంటాడు. ఏమండే దూరపు కొండలు నునుపని భ్రమపడి పెళ్లిళ్ళు చేసే మీలాంటి తల్లిదండ్రులేనండి తప్పద్దా. అదే మన రాష్ట్రమో మన దేశం అనుకోండి, కావాలనుకున్నప్పుడు చూసి రావచ్చు, కష్ట సుఖాల్లో పాల్పంచుకోవచ్చు. బాగా చెప్పావు బాబు. స్వగృహ ఫుడ్స్ లాంటి మన సంబంధాల్లో ఉన్న సుఖ సంతోషాలు ఈ పిజ్జా బర్గర్ లాంటి ఫారిన్ సంబంధాల్లో ఉండవు. మా ఇద్దరు గొడవకి కారణం ఇదే. దీని పోరు పడలేక చివరికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. బుద్ధి వచ్చింది బాబు. షాపింగ్కి వెళ్ళి మ్యాచింగ్ బ్యాంగిల్స్. సుప్రజ ఇవాళ నుండి నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఓకేనా? నిజంగానా? ఆల్ ది బెస్ట్. బాయ్. వస్తాను అంకుల్. చూసావు మాయ అన్నయ్యలో ఎంత మార్పు వచ్చిందో. వాళ్ళ మార్పు కారణం శ్రీరామే. మనసుకే పుట్టిన చిగురనుకో, వయసుకే ఎక్కిన పొగరనుకో, కలయికి కమ్మని కల అనుకో, కదలికి కౌగిలి కబురనుకో. వినవే చలిన వల పుల గుస గుస వెంటే ఉంటా జతగా. మనసుకి పుట్టిన చిగురనుకు, వయసుకి ఎక్కిన పొగరనుకు, కలయికి కమ్మని కలనుకు, కదలికి కౌగిలి కవరనుకు. కూరు పేరుందంట చిరునవ్వేని చిరునామా దొరికింది నాడే. వసంతమాడే వయస్సే గుబాళించి, వయస్సు వచ్చి మనస్సే గుమాయించి. ఈడొస్తే ఇంతే నమ్మి, ఈల పాటల సంతే నమ్మి, ఇద్దరొక్కటైపోదామోలమ్మి. మనసుకే పుట్టిన చిగురనుకు,
వయస్సుకి ఎక్కిన పొగరనుకో కలయికి కమ్మని కల అనుకో కదలికి కౌగిలి కబురనుకో మీడు సుఖంగా మెలేస్తుంటే మనసుకి పుట్టిన చిగురునుకు వయసుకి ఎక్కిన పొగరనుకు కలయికి కమ్మని కల సుబ్బారావు గారు ఒక్కరు వచ్చేసారే నన్ను కూడా పిలవచ్చు కదా. మాకు నీలాగా మందు మాకు అలవాటు లేవు, తొందరగా తిని పడుకుంటాం. పడుకుంటాను బహువచనం ఎందుకు లేండి, సింగిల్ గానే కదా పడుకునేది. అదే ఏంటి శ్రీరామ్, నేను పుల్కా తింటానని తెలుసుగా చపాతీ తీసుకొచ్చావు. నిన్న పుల్కా చేస్తే చపాతీలు అన్నారు, ఈరోజు చపాతీ చేస్తే పుల్కాలు అంటున్నారు. శ్రీరామ్ నేను డైటింగ్ చేస్తానని తెలుసు కదా, నాకు సూప్ తీసుకురావాలని తెలియదా? పొద్దు నుంచి 5 సార్లు లాగేవు, ఎక్కువ తాగొద్దు. రాదు. ఏంటి రాదు, ఇప్పుడు చెప్పకూడదు. ఏంటి శ్రీరామ్ నాకు రైస్ ఎట్టుకొచ్చావు, రాత్రిపూట నేను గోధుమ ఉప్మా కదా తింటాను. గంట పడుతుంది, వెయిట్ చేస్తారా? వద్దులే, వడ్డేచ్చు. శ్రీరామ్ నేను సోడా చెప్పాను కదా. ఏది సోడా? ఎక్కువ తాగొద్దు, గ్యాస్ వచ్చేస్తుంది. మంచినీళ్ళతో అడ్జస్ట్ అయిపో. అంటే నీ ప్రాబ్లమే. అల్లుడు అల్లుడు ఇడొకడు ఏంట్రా చింపు ఈ టైంలో వచ్చావు? ఏం లేదు అల్లుడు, నాది మా ఫ్రెండ్స్ ది హోంవర్క్ నోట్బుక్లు తెచ్చా. నువ్వు గమ్ము చేసి పెట్టావు అనుకో, నేను రేపు పొద్దున్న స్కూల్లో సబ్మిట్ చేసేస్తా. రే మీ అక్క ఆర్డర్ చేసింది కాబట్టి నీ హోంవర్క్ చేసి పెట్టా, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరిది చేసి పెట్టాలా? మరి చెయ్యవేంటి, బిజినెస్ అమ్మా. నీ చేత చేపిస్తా, నాకొకళ్ళ దగ్గర 100 రూపాయలు లాగా. రే చింపు. ఏంటక్క అలా అరిచావు? ఏరా ఒళ్ళు బలిసిందా? లేదక్క నిన్నట్లాగే ఉంది. నోర్మోయ్, ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా ఒకరి మీద ఆధారపడే వాళ్ళని సోమరిపోతూ ఎదవలు అంటారు. కాదు నిన్నే. ఈ రోజు నీకు ఏమైందక్క? నోరు మూసుకుని పోరా. శ్రీరామ్, ఈ రోజు నుంచి నువ్వు అందరి కోసం అడ్డమైన పనులు చేయకర్లేదు. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి, లేదంటే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. రావే బాబు, అలా పక్కకు పోయిందా? అది బెటర్, మందు కూడా వేయచ్చు. మరి నేనేం చేయాలండి? మా డాడీ ఏం చెప్పారో ఆ పని చెయ్యి. మీ డాడీ ఇంటిని కుక్కని జాగ్రత్తగా చూసుకోమన్నారు. అవన్నీ నేను చూసుకుంటానుగా. మరి నా పనులైనా నేను చేసుకోవచ్చండి. నేను చేసి పెడతా. నేను చేసి పెడతాగా. నిన్న నైట్ నీ పనులన్నీ చేసినట్టు నాకు కళ కూడా వచ్చింది. హలో కళ వల్ల అన్నా ఉంటే తల పగులుద్ది. నా టైం బాగుంది, ఇది పడి ఉంటుంది. ఓ ఎన్ని నెలలు పట్టదుగా, వదిలే ఇంకేమైనా దొరికితే వద్దు. ఇక్కడే ఉన్నాయి. అమ్మో ఇంకా నయం పెద్దదానిలో ఉంది, కాలేసినట్టయితే పెద్దోళ్ళలో కలిసిపోయేది. సూపర్, మన అదృష్టం అమ్మాయి రూపంలో రోడ్డుకి అడ్డంగా పడుకుంది. నగలు పెట్టుకోవడానికి బ్యాగ్ కూడా ఉంది. ఇవి నొక్కేసామంటే మన లైఫ్కి తిరిగే లేదు. గట్టిగా రఘురా రే, అయిపోతావు.
నీ దండం తెల్ల అమ్మా. ఇవాళ బాగానే వర్కౌట్ అయింది. సూపర్. నేను ఈ పోలీసులు ఆంబడి పడ్డారేంటి? అమ్మా అమ్మా, ఈ నగల బ్యాగ్ ఇది. ఇక్కడ సగం ఉండేది ట్రైన్ పోలీసులు, ఇటు రైలు, ఇటు శవం. ముద్రై బతుకుంటే ఏ బంగారు షాపు లూటీ చేసుకొని బతకొచ్చు. అమ్మా, కేడియం బంగారం తల్లి. అమ్మా, నీ దగ్గర నగలు కొట్టేసిన తర్వాత ఒక్కరోజు కలిసి రాలేదు తల్లే. మళ్ళీ ఇప్పుడు నీ ఇంట్లో దొంగతనం చేశాననుకో, పైకి వెళ్ళిపోతానేమోనమ్మా. వస్తానమ్మా. అమ్మా రానమ్మోయ్, నా ప్రాణం ఉండగా ఈ కొంపలోకి రానమ్మా. రాను తల్లి, ఈ దరిద్రం నాకు దమ్మోయ్. ఫోటో తీసుకొచ్చాను మేడం. ఫ్రేమ్ కట్టేశారా? కట్టానండి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. ఎవరిదమ్మా ఫోటో? మా అక్క ఫోటో. అక్క ఫోటోనా? మాకు చూపించావా? రా. బంగారు తల్లి. అవును మమ్మీ, అక్క చాలా బాగుంది కదా. ఆ దేవుడికి దయలేదమ్మా, లేకపోతే దేపల్ లాంటి కౌశల్యని అర్ధాంతరంగా తన దగ్గరికి ఎందుకు తీసుకుపోతాడు చెప్పు. మా అన్నయ్య తన మొండితనంతో ఇంట్లో దీని ఒక ఫోటో కూడా లేకుండా చేశాడు. ఎక్కడ సంపాదించావమ్మా ఇది? అక్క చనిపోయినప్పుడు దొరికిన డ్రైవింగ్ లైసెన్స్లో ఫోటోని స్కాన్ చేయించి ఇలా తయారు చేయించాను. ఈ ఫోటో ఎక్కడ పెడతావమ్మా? డాడీ గదిలో పెడతాను. ఈ ఫోటో చూసి డాడీ మారేటట్టు చేయాలి. చాలా మంచి ఆలోచన. ఏంటండి అందరూ కూర్చుని ఫోటో చూస్తున్నారు, ఎవరిదే? మా పెద్ద మేనకోడలదయ్యా, రా చూద్దూ గాని. చంటిగాడు. హలో. ఆ చంటి చెప్పరా. హలో, వినపట్లేదురా? ఒక్క నిమిషం, సిగ్నల్ రావట్లేదు. అరే శ్రీరామ్. ఏంటో చంటి, ఏంటి సంగతి? ఆపరేషన్ విషయంగా డాక్టర్ గారు నీతో ఏదో మాట్లాడాలంట, నిన్ను హాస్పిటల్ రమ్మన్నారు. ఓకే ఓకే. మా తాత కొండవిట్ట సింహం, మా నాన్న కొదమ సింహం, ఆ సింహాలకి సింహం ఈ నరసింహం. ఏం సార్, మీ వంశంలో అన్ని జంతువులేనా, మనుషులు ఉండరా అండి? కౌంటర్ ఎక్కు, ఎన్కౌంటర్ అయిపోతావు. నమస్కారం సార్. మొన్న సైకిల్ పోతే సైకిల్ ఇచ్చారు కదా సార్? ఈసారి ఏం పోయింది? నా పెళ్ళం పోయింది సార్. ఇంకో పెళ్ళం తీసుకొచ్చి ఇవ్వమంటావా? సార్ మీరు ఇస్తానంటే నేను అడ్జస్ట్ అయిపోతాను సార్. ఎంత మంచి వాళ్ళు. పోలీసులు అంటే కామెడీ కనబడుతున్నారా? ఇంకోసారి అది పోయింది ఇది పోయింది అని వచ్చావు అనుకో, సేల్తీ ఉండదు. సార్, ఆ దొంగ దొరికాడండి? దొరకడం, నేను పట్టుకోవాలి. ఇంకెప్పుడు పట్టుకుంటారు సార్? నా చేతికి చిక్కినప్పుడు. అదే, ఎప్పుడు చిక్కుతాడా అని. నేను పట్టుకున్నప్పుడు. దొంగ దొరకడం నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు ఇప్పుడు అర్థమైంది. నేను వాడిని పట్టుకోక్కర్లేదురా, సింహానికే సింహం ఈ నరసింహం. ఇలా చిటికేస్తే చాలు, వాడే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాడు. వస్తాడు వస్తాడు. సార్, నిజంగా మీ చిటికి ఎంత పవర్ ఉంది సార్! ఆ దొంగ వీడే సార్! వదిలేసా సార్, నేను దారిలో వెళ్తుంటే ఈ పర్సు నాకు దొరికింది సార్, అది మీకు ఇచ్చేద్దామని వచ్చాను సార్. టేక్ దిస్ సార్. నన్ను మీరు పట్టుకుంటే నేను దొంగను సార్. నేను మీకు ఇచ్చేద్దాం అని వస్తే దొంగనే అవుతాను సార్. ఈ డఫాగాడు చెప్పండి సార్. కానీ ఒక్క విషయం చెప్తాను సార్,
దొరికిన డబ్బుని చచ్చిన ముట్టుకోను సార్. ఒళ్ళొచ్చి కష్టపడకుండా మీరు జీతం తీసుకుంటారేమో కానీ కష్టపడి పని చేయకుండా నేను డబ్బులు తీసుకోను సార్. దొంగ దోచుకెళ్ళాడు దొంగ దోచుకెళ్ళాడని మా మీద పడి ఏడుస్తారు కానీ మా కష్టం మీకు ఎవరికి తెలుసు సార్? మేము ఎంత కష్టపడుతున్నామో మీకెవరో తెలుసండి? ప్రాణాలు పడంగా పెట్టి పవర్ కట్ చేయాలి సార్. ఒలింపిక్ ప్లేయర్ లాగా గోడదుకు పారిపోవాలి సార్. చీకట్లో ఏ వస్తువు ఎక్కడుందో జాగ్రత్తగా కనిపెట్టాలి సార్. ఈ లోపు మీరు పట్టుకోవడానికి వస్తే ప్రాణాలు అరచేత పెట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి సార్. మీరు చచ్చిపోతే ఎక్స్గ్రేషన్ ఇస్తారు సార్. మేము చచ్చిపోతే కనీసం 1 రూపీ కూడా ఇవ్వరు సార్. మా బాధలు ఎవరికి చెప్పుకోమంటారు సార్? నాకు ఏంటి సార్? నీ జేబులు ఎంత ఉంది? 500 ఉన్నాయి సార్. ఈ జేబులో కూడా ఉన్నాయి సార్. పాప అంటారేంటి సార్? వాడు సింపతి చూపించి ఉన్న 500 కూడా వచ్చాడు. వాడు ఎక్కడో సరే పట్టుకుంటారు, ఇంకే పట్టుకుంటారు, వాడు పారిపోతే అంతా చూసేసా బేబీ? ఐ లవ్ యూ సో మచ్, ఐ మిస్ యూ సో మచ్ రవి. ఎంత స్వీట్ స్వీట్ గా ఉంది మెసేజ్. ఏంటే నువ్వు అనేది? అదే, ప్రేమించావా లేక ఉత్త ఫ్రెండ్షిప్ అయినా? ప్రేమించుకున్నామే, పెళ్లి కూడా చేసుకోవాలని ప్రామిస్ చేసుకున్నాం. అయితే ఇంకా ఆలస్యం ఆలోచన రెండో అనవసరం. వెన్న డాడీకి వెళ్ళి చెప్పాయి పో. డాడీ ఏమంటారు? ఇంకోసారి ఊరుకోను రవి, నేను ప్రేమించుకున్నాను డాడీ. వాడు కాకుండా అడుక్కు తినేవాడైనా సరే ఆనందంగా వాడికిచ్చి పెళ్లి చేస్తాను. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వాణ్ణే కావాలనుకుంటే వాణ్ణి నిన్ను కూడా చంపేస్తాను. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వాణ్ణే కావాలనుకుంటే వాణ్ణి నిన్ను కూడా చంపేస్తా. నాన్న మాటలు కక్కెంత బాధపడుతుంది. డాడీ, అమ్మలేని లోటు లేకుండా నన్ను కళ్ళలో పెట్టుకుని పెంచిన మిమ్మల్ని కాదని వెళ్ళిపోతున్నాను. నన్ను మన్నించండి. ఆడపిల్లకి జీవితాన్ని ఇచ్చేది కన్నవారే అయినా ఆ జీవితానికి సార్థకత ఇచ్చేది కట్టుకున్న మనిషి. ఆ మనిషి ప్రేమించేవాడై ఉండాలి, అందుకే అతనితో నేను వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. మీ కౌసల్య. నా పెద్ద కూతురు హెలీన నా మనసులోంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. దాని తాలూకు గుర్తులు జ్ఞాపకాలు ఇంట్లో ఉండడానికి వెళ్ళేది. నానా ప్లీజ్ నానా. తప్ప నేను ఎస్ఐ మహేందర్ మాట్లాడుతున్నాను, రంగారావు గారేనా? ఎస్. మీ అమ్మాయి పేరు కౌసల్య కదా? అవును, కానీ అది శాశ్వతంగా దూరం అయిపోయింది. మాకు రైల్వే ట్రాక్ మీద ఒక శవం దొరికిందండి, అది మీ అమ్మాయిదేమోనని డౌట్గా ఉంది. ఒకసారి మీరు వచ్చి కన్ఫర్మ్ చేస్తే. ట్రాక్ మీద దొరికిన శవం గుర్తుపట్టలేనంత భీభత్సంగా ఉంది సార్. కాకపోతే అక్కడ దొరికిన వస్తువుల ఆధారంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేశాం కానిస్టేబుల్.
అవునన్నా. మీరు బాడీని తీసుకెళ్ళచ్చు. బతుకున్నప్పుడే లేదనుకున్నాను, ఇప్పుడు ఎందుకు? ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. సుప్రజ, ఎక్కడికి? ఇక్కడికి దూరంగా. ఎందుకని? ఇక్కడ ఏముందని? అదేంటమ్మా? అమ్మ పోయాక నేను కష్టం సుఖం చెప్పుకున్నది అక్కతోనే. ఇప్పుడు తను లేని ఇల్లు, ప్రేమ, ఆప్యాయత, సరదా, సంతోషం లేని శ్మశానంలా అనిపిస్తోంది. అందుకే కొంతకాలం హాస్టల్లో ఉందా అనుకుంటున్నాను. నా మీద కోపంగా ఉంది కదా నీకు? లేదని అబద్ధం చెప్పలేను. అక్క చావుకి కారణం నేనే అనుకుంటున్నావు కదా? నేనే కాదు, నీ మనసులో నువ్వు అదే అనుకుంటున్నావు కాదా? మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా? దెబ్బ మనిషికి తగిలితే త్వరగా నయమవుతుంది, ఆ దెబ్బ మనసుకు తగిలితే ఎప్పుడు నయమవుతుందో తెలీదు. రావాలనిపించినప్పుడు వస్తాను. ఏం డాక్టర్, నన్ను అర్జెంటుగా రమ్మన్నారట? టెస్ట్ రిపోర్ట్లన్నీ చూశానయ్యా, పరిస్థితి క్రిటికల్గానే ఉంది. కోమాలో ఉన్న పేషెంట్ ఇన్ని రోజులు బతకటమే కష్టం. 6 నెలల్లోపే ఆపరేషన్ చేయాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం సార్. బై ది బై, నిన్ను ఎందుకు పిలిపించానంటే 2-3 రోజుల్లో అమెరికా నుంచి డాక్టర్ గోపినాథ్ గారు వస్తున్నారు. ఇక్కడ 4-5 ఆపరేషన్లకు అటెండ్ అవుతున్నారు. పనిలో పని నువ్వు కూడా చేయించేస్తే లాస్ట్ టైం కూడా ఛాన్స్ మిస్ చేసుకున్నావు. ఆయన వెళ్ళిపోయాడంటే మళ్ళీ పిలిపించాలంటే చాలా ఖర్చు అవుతుంది. చూడు శ్రీరామ్, ఆపరేషన్కి అవసరమైన 10 లక్షలు ఒకరోజు ముందుగానే కట్టాలి. లాస్ట్ మూమెంట్లో డబ్బు సర్దుబాటు కాలేదంటే మేమేమీ చేయలేము. మా వాడు చేయగలడు సార్, 10 లక్షలు ఏంటండి, 20 లక్షలైనా కడతాడు. వాడు పుట్టిందే దేశసేవ చేయడానికి. వాడిని వాడు అమ్ముకునే డబ్బులు కడతాడు సార్. తిండి తిప్పలు మానేసి అమ్మాయి వైద్యం కోసం ఖర్చు పెట్టట్లేదు సార్. ఈ డబ్బులు కూడా అలాగే పెడతారు సార్. సురేష్ అంటే ఏంటి, అలా మాట్లాడతావు? తన భార్య కోసం ఆ మాత్రం చేయలేడా? భార్య ఏంటి సార్, అసలు అమ్మాయికి మా వాడికి ఎలాంటి సంబంధం లేదు. ఏంటి ఇన్ని రోజుల నుంచి చెప్పని వాళ్ళు ఇప్పుడైనా చెప్పనివ్వు సార్? ఎక్కడో రోడ్డు మీద పడి ఉంటే తెచ్చి నెత్తి మీద పెట్టుకోండి సార్. మనకెందుకురా, మనకెందుకురా అంటే వింటురా సార్. నేను చెప్పలేవు, ఈ బాధ చూడలేదు. సారీ సార్, నేను అందరినీ కాదని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అటు ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఈడికి కానీ ఇష్టం లేదు సార్, అందుకే అలా మాట్లాడాడు. మీరు ఆపరేషన్కి ఏర్పాటు చేయండి సార్, నేను డబ్బు ఎలాగైనా రెడీ చేసుకుంటాను. గుడ్, వస్తాను సార్. క్యారియర్ రై, నా మీద కోపం వచ్చిందా? కోపం కాదురా, బాధ. ఆ రోజు గొడవలో దెబ్బతిన్న అమ్మాయిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. అలా ఆలోచించడం తప్పురా చెంటి. ఆ రోజు రాత్రి మన ఇద్దరం సినిమా చూసి వస్తుంటే ఏం జరిగిందో నీకు తెలుసు కదరా. అసలు ఏ జిప్పు పాడే వచ్చేస్తలేదు. ఎరా అయిందా? సార్, ఇటువైపు ఒక అమ్మాయి పరిగెత్తుకొచ్చిందా సార్? ఎవరా అమ్మాయి? మా సిస్టర్ సార్, తనకు కొన్ని నెలలుగా పిచ్చి, ఈ మధ్య బాగా ముదిరి రాత్రులు బయటకు పారిపోతుంది. ఎక్కడికి వెళ్ళి అగాచ్యం చేసుకుంటుందని భయంగా ఉంది. అవునా? అవును సార్. అక్కడ ఉంది చూడండి, ఆ బడ్డీ Hey, go! Let's go! 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 Go
నీ చెల్ల చెప్పండి. అసలు రవి ఎవరండి? రవి రక్తం బాగా పోయింది సార్. ఎమర్జెన్సీ తీసుకుపోతాం. సార్ వీళ్ళతో ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఎక్కువ ఆలోచించకరా, వాళ్ళకి అనుమానం వస్తుంది. ఏదో ఒకటి రాసే. హస్బెండ్ అన్న చోట సంతకం పెట్టండి. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో భర్తని సంతకం పెట్టాల్సి వచ్చింది. అందుకే ఆ డాక్టర్ దగ్గర నీ మీద చిరాకు పడ్డాను. రౌడీల నుంచి తప్పించుకుంటుంటే ఆ అమ్మాయిని నేనే కదరా పట్టించాను. అలా జరగకపోతే తను తన భర్త దగ్గరికి వెళ్ళిపోయేది. తనకు ఇలాంటి పరిస్థితి కలగడానికి కారణం నేనే అయినప్పుడు ఆ అమ్మాయి మామూలు మనిషి అయ్యే వరకు బాధ్యత నాదే కదరా. తనకు నయం కావాలి, తన భర్త దగ్గరికి తను చేరుకోవాలి. అప్పటిదాకా ఎంత కష్టమైనా ఎంత ఖర్చైనా భరించి తీరతానరా. నిన్ను చూస్తే ఒకటి అనిపిస్తోందిరా, కొందరు రక్తదానం చేస్తారు, కొందరు విద్యాదానం చేస్తారు, నువ్వు మంచితనం దానం చేస్తావురా. చేసిన తప్పును సరిదిద్దుకోవడం మంచితనం కాదురా, బాధ్యత. గదిలోకి వెళ్ళాడు తెలుసు, తలుపేశాడు తెలుసు, కడిగి పెట్టాడు తెలుసు, 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు తెలుసు. ఓ చాలా లక్కీ ఫెల అంకుల్ అన్నాడు. 10 నిమిషాలు ఉన్నాడంటే అదే జరుగుంటుంది. ఊహించి చెప్పమంటారా? నీ నీచ పోహలు నాకు అక్కర్లేదు, నిజం కనుక్కొని చెప్పాలి. మీరే మాట్లాడొచ్చు కదా. మా ఇద్దరికి మాటలు లేవు. మోగ సౌజన్యం చేసుకోండి. దాని సైకిల్ నేను తప్పుగా అర్థం చేసుకుంటే నా గుడ్డ ఆగిపోతుంది. రైట్ గా అర్థం చేసుకుని అదే జరుగుతుంది. బాబు నువ్వే ఏదో రకంగా కనుక్కోవాలయ్యా. సరే, మీ ఆవిడ దగ్గర ఆ మ్యాటర్ కదపాలంటే ముందు మనకు మందు పడాలి. క్వార్టరే కదా. ఆవిడ కొడితే దిగిపోద్ది, ఆఫ్ అయితే సేఫ్. సుబ్బారావు గారు ఎవరైనా వస్త్రదానం చేస్తారు, అన్నదానం చేస్తారు, గర్భదానం చేస్తారు, మీరేటండి బాబు ఎంతమంది దానం చేసేసారు. ఏమయ్యా ఆఫ్ కొట్టేసావు, అసలు మ్యాటర్ గ్రామేంటి? మ్యాటర్ ఏంటి? ఆ పొట్టోడు మా ఆవిడ గదిలోకి వెళ్ళిన మ్యాటర్ కదా, అది కనుక్కు రావడానికే కదా నీకు మందు తాగిస్తున్నాను. ఆడ మిమ్మల్ని లక్కీ వేల అన్నాడు కానీ నేను ఆడే లక్కీ వేల అనుకుంటున్నాను. నీ సర్టిఫికెట్ ఆడి సర్టిఫికెట్ కాదు, నాకు కావాల్సింది మా ఆవిడ కాండక్ట్ సర్టిఫికెట్. నువ్వు ముందెళ్ళి కనుక్కు రావయ్యా. ఏమండి ఇప్పుడు వెళ్ళానుకోండి, లోపల కొంచెం లేట్ అయ్యి వస్తే మీరు ఏమనుకుంటారు? నేను సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది, మళ్ళీ మీరు అనుమానంతో బాధపడాల్సి ఉంది. కాబట్టి రేపు వెళ్తాను. కర్మరా, హాఫ్ అడిగితే ఫుల్ పోయించాను, అది తప్పు. నేను హాఫే తాగాను, ఇది మాత్రం మర్చిపో. ఏంటి ఎక్కడికి కప్పుచ్చుకొని ఊపుకుంటూ బయలుదేరా? శ్రీరామ్కి కాఫీ ఇద్దామని తలుచుకుంటేనే నాకు సిక్కేసిస్తుంది బాబు. హలో వెళ్ళి డాక్టర్కి చూపించు, రోగం కుదురుస్తాడు. వెళ్ళిపా. ఏ ఆగు ఇట్రా. ఏ ఎలా
అదేంటండి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావచ్చు కదా. తమరు ఇలా దర్శనమిస్తారని తెలియక కాఫీ తీసుకో. ఒక నిమిషం ఆగండి, లుంగి కట్టుకుంటాను. ఆ ఆలోచన ముందే ఉండాలి. వచ్చింది నేను కనుక సరిపోయింది, అది వేరే ఎవరైనా వచ్చుంటే. కాఫీ తీసుకో. ఒక నిమిషం. ఇక నుంచి స్నానం చేసేటప్పుడు దయచేసి డోర్ లాక్ చేసుకో. నాకే తెలుసు మీరు వస్తారని. వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనిపిస్తుంది. నడవడం కాదు, పరిగెడుతాను. పరిగెడితే పర్లేదు, తినే బాగుండదు. రేపు మాపు బాసు చేయొచ్చు, గది నీట్గా లేకపోతే అరిచేసి కరిచేస్తాడు. ఏంటండి? డాడీ రూమ్ లో ఏం చేస్తున్నావు? డాడీ వచ్చేస్తారు కదా, రూమ్ క్లీన్ చేద్దామని. ఏ పని చేయదని చెప్పాను కదా. చెప్పారు, మరెందుకు చేస్తున్నావు? పని లేక. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. రిక్వెస్టా ఆర్డర్ అండి? రిక్వెస్ట్ తో కూడిన ఆర్డర్. తప్పేదే ఉంది చెప్పండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అనుకో. వాడి పని అయిపోయింది. అనుకున్నాను చెప్పండి. సిన్సియర్ గా అడుగుతున్నాను. అతనికి ఐ లవ్ యూ ఎలా చెప్పాలో సజెస్ట్ చేస్తావని రమ్మన్నాను. ఓహో, కానీ దానికి ఈ లొకేషన్ బాగోదండి. మంచి అందమైన లొకేషన్ కి వెళ్ళి, ఆహా ఇదండి లొకేషన్ అంటే. ప్రేమకు కరిగిపోయే మనసు లాంటి ఈ సెలయేరు, దగ్గర అవ్వాలనిపించే ఈ ఏకాంతం, గుండె లోతుల్లోంచి కవిత్వం తన్నుకొచ్చేస్తుంది. మంచి మూడ్ లో ఉన్నాను, డిస్టర్బ్ చేయదు. నా ఎదురుగా మీరు, మీ ఎదురుగా నేను. ట్రైనింగే గనక ధైర్యంగా మీ ముందు చెప్పేస్తాను. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, చిన్న రొమాంటిక్ మూడ్. ఎస్ డార్లింగ్, ఎవరి బ్రెత్ యు టేక్, ఎవరి మూవ్ యు మేక్, వాట్ కుడ్ ఐ డూ వితౌట్ యూ? ఐ వన్ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టూ.
క్రిమినల్ సినిమాలో నాగార్జున డైలాగ్ చెబుతుంటే మనీషా కోయిరాల సేమ్ ఎక్స్ప్రెషన్ అండి. మీరు ఇదే ఎక్స్ప్రెషన్తో అబ్బాయి దగ్గరికి వెళ్ళి చెప్పారనుకోండి ఫ్లాట్ అండి. అరే డైలాగ్ కూడా పర్ఫెక్ట్గా చెప్పేశారు, చెప్పేసేయండి. చెప్పేశాను. చెప్పేశారా ఎవరితో? నీతోనే. రామ్, నేను కోరుకున్నది నిన్నే, నా మనసులో ఉన్నది నువ్వే. ఎస్, ఐ రియల్లీ లవ్ యూ రామ్. ఐఎమ్ సారీ అండి, మీరు మా భాస్కర్ అమ్మాయి, మిమ్మల్ని ప్రేమించే తాహత, మీ చేత ప్రేమించబడే అర్హత నాకు లేదు. ఐఎమ్ వెరీ సారీ. రండి వెళదాం. నీకు నేను ఇష్టం లేక కాదు, మా నాన్నంటే భయపడుతున్నావు, ముందా భయాన్ని పోగొట్టాలి. నిన్ను వదులుతాననుకున్నావా? ఎరా, ఆ అమ్మాయి అంటే నిజంగానే ఇష్టం లేదా? ఇష్టమేరా, ఆమె అల్లరి అమాయకత్వం మంచితనం చూశాక మనస్ఫూర్తిగా అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మరి ఒప్పుకోవచ్చు కదా? ఎలా చెప్తాను రా, తన లెవెల్ ఎక్కడా నా లెవెల్ ఎక్కడా, పైగా బాస్ కూతురు. ఈ బాస్ కూతురు, పెద్ద కులం చిన్న కులం ఇవేవి లవ్లో ఉండవు. మనసు నచ్చిందనుకో డైరెక్ట్ గా చెప్పేయడమే. నీకు మొహమాట చెప్పు, ఎలా చెప్పాలో నేను చెప్తాను. నిమిషం ఉంటా చెప్తాను. బాసు, నమస్తే సార్. ఏంటి వచ్చేసారా? ఎక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నారా? ఫ్లైట్ లో వచ్చిన వాడు ఎయిర్పోర్ట్ లో కాకుండా బస్ స్టాండ్ లో ఉంటాడా? కస్టమ్స్ నేరే లోపల కార్ తీసుకురా. ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్, వచ్చేటప్పుడు రోజుని కూడా తీసుకొస్తాను సార్. పిచ్చిమండ మిమ్మల్ని చూడాలని తహతహలాడిపోతుంది. వీడికి ఏదో లవ్ లో హెల్ప్ చేద్దామని గ్రీటింగ్ కార్డు తీసుకొస్తే బిల్ కట్టకుండా వెళ్ళిపోయాడు. ఏమండి మీకు విషయం చెప్పిన, నాకు ఈ పప్పురం పడవ అది రాదండి. అవసరం లేదులేండి. ఏనా ఫోటో అంత బాగా నచ్చిందా? ఆయన ఫోటో మంచిది, ఆయన కట్టేశారు. నాకు తెలిసా మా వాడు బిల్లు కట్టేస్తాడని. వెళ్ళవా, వన్ మినిట్. ప్రేమ, బిస్కెట్లు తింటా, చాలా బాగున్నాయి. ఫ్రీగా వస్తే పినాయలు కూడా లాగించేస్తావే. నిన్ను కూడా. నీ నోట్లో నోరెట్టుకో. పెళ్ళి అయితే అలాంటి వద్దు. ఈ బిస్కెట్ తిని చాలా బాగుంది. ఎందుకు బాగుండదు, కాస్ట్లీ కూడా. మనుషులు తినే బిస్కెట్లు అయితే రేట్ తక్కువే, కానీ కుక్కలు తినే బిస్కెట్లు కాస్ట్లీయే. నా పెళ్ళమే ఎక్కడుందో నాకు తెలియదు, నీ కుక్క గురించి నాకేం తెలుసయ్యా? రేట్ తీసుంది ఎటో పోయి ఉంటుంది. పోయిందా? ఆపలేకపోయారా? పెళ్ళానే కంట్రోల్ చేయలేడు, కుక్కనే కంట్రోల్ చేస్తాడు. మెల్లనే పెడతాయి. బాస్ ఎయిర్పోర్ట్ కు వచ్చారు, ఇది ఎక్కడుందో ఏంటో. ఏంటి మా బావ వచ్చేస్తున్నాడా? రంగారావు గారు వచ్చేస్తున్నారా? నై దర్శనం నాకు వచ్చేస్తాయి. రోజీ, రోజీ చావడానికి నాకారే దొరికిందా? సార్ మీరా? ఏవయ్యా శ్రీరామ చంద్రమూర్తి, నేను గనక సడన్ బ్రేక్ కొట్టకపోతే నువ్వు కైలాసానికి, నేను జైలుకి పోయి ఉండవడం. జైలు మాట దేవుడు ఎరుగు సార్, అర్జెంట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, కుక్క కనపట్టలేదు. ఓ, ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ కుక్క లేకుండా రానివ్వట్లేదా? వీడు సెటర్ ఎత్తున్నాడు. పక్కన నా దిబ్బరొట్టే ఎవరండి? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్, షీ ఇస్ మై వైఫ్, ఏమనుకుంటున్నావో. ఓ, మరి మొన్న ప్రగతి రిసార్ట్స్ లో మరో కసకని చూపించి ఆవిడ కూడా మీ ఆవిడ అన్నారు. ఇంతకీ ఆవిడ ఈవిడ మీ ఆవిడ? ఇదిగో నీ దండం పెడతా. ఏందయ్యా నువ్వు కాపురాలు కూర్చోలేకున్నావు? అంతా షికార్కి వెళ్తున్నట్టున్నారు, వెళ్ళండి. షికార్కి వెళ్తారు, చెప్పాల్సిందా చెప్పేసి. అదే రోగం బాగా కుదిరింది, లేకపోతే లోన్ కోసం నన్ను 30 తిప్పలు పెడతావా? ఇంటికెళ్ళు, తీరద్ద. అయ్య బాబోయ్, బాస్ వస్తుంటాడు. నమస్కారం అండి. రావయ్యా శ్రీరామ్ రా, నీ గురించి అనుకుంటున్నా. నాకు తెలుసు సార్, ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చే వరకు నా గురించి అనుకుంటారని. నేను రాకపోవడానికి కారణం నాకు తెలుసు, మా వాడు బాగుపడ్డాడని నాకు తెలియటం కోసమే వీడిని ఎయిర్పోర్ట్ పంపించాం. కరెక్టే సార్, అందుకే పంపించాను. అన్నట్టు రోజీ రోజీ కాలు ఎందుకు తొక్కారు? రోజీ కాలు నేను ఎందుకు తొక్కుతానయ్యా? నేను చెప్పేది మా వారితో పాటు కారులో రోజుని కూడా ఎయిర్పోర్ట్కి పంపించి మంచి పని చేసావు అని. ఆ మాట చెబుదామని కాలు తొక్కితే కారు అంతా కాకిలా కాకట్టావు, అది ముందే వెళ్ళి కారు ఎక్కి కూర్చుందట. ఓహో, వెళ్ళిన పని సక్సెస్ అయిందయ్యా, ఆ డీల్ మనకే దక్కింది. వెరీ గుడ్ సార్. అన్నిటికంటే ముఖ్యం, బాగుపడ్డ నా కొడుకు, నా మీద కోపం పోగొట్టుకున్న నా చిట్టి తల్లి,
నాకు దగ్గర అయ్యారయ్యా. ఇంతకంటే నాకు ఇంకా కావాల్సింది ఏముంది? థ్యాంక్ గాడ్ సార్. ఈ సంతోష సమయంలో నా ఉద్యోగం నాకు. నువ్వు సంతోషంగా ఉండటం కోసం నీ ఉద్యోగం నీకు ఇచ్చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నట్టు మీరు మా అబ్బాయికి అప్పిచ్చిన వారు కదా? అవును సార్, వడ్డీతో కలిపి. రేపు ఆఫీస్కి వచ్చేయండి, ఎంతైతే అంత ఇచ్చేస్తా. ప్రేమ మండపం మనకి. ఇదిగో బామ్మర్ది. ఏంటి బావా? సిస్టర్ కి నీకు కూడా మంచి ప్రెజెంటేషన్ ఇద్దాం అనుకున్నాను. అవునా? కానీ మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదని, సెపరేట్ గా ఉంటున్నారని తెలిసి ఒళ్ళు మండిపోయిందయ్యా. ఎవరు చెప్పారు బావా? పూర్ణంబూరి లాంటి తను, కజ్జికాయ లాంటి నేను, ఎంత కలిసిమెలిసి ఉంటున్నాం, కబుర్లు చెప్పుకుంటున్నాం. ఏమే అవునన్నయ్యా? అరే ప్లేట్ మార్చేశాడు. ఇంకా నయం పెళ్ళను మార్చలేదు. సరే, మీ అమ్మాయికి నేనే స్వయంగా మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాను రా, ఎంత ఖర్చైనా నేనే భరిస్తాను. శ్రీరామ్ చూడవయ్యా, చూడు, నిశ్శబ్దంగా శూన్యంగా ఉన్న ఇంట్లో ఈ ఆనందానికి నవ్వులకి కారణం నువ్వే. ఈ ఇంటి బాధ్యతలు నీకు అప్పచెప్పి కొంచెం ఇబ్బంది పెట్టినా ఓర్పుతో నేర్పుతో నువ్వు సమర్థించుకురాగలవనే నా నమ్మకం అయ్యా. నా నమ్మకాన్ని నిజం చేశావు. దీనికి నీకు బహుమానంగా నీ ఉద్యోగంలో ప్రమోషను, నీ లోనికి షూరిటీ సంతకం పెట్టేస్తున్నానయ్యా. కైతాలు తెచ్చు. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్. ఈ ఫోటో ఇక్కడ ఎవరు పెట్టారు? ఇక్కడ ఎందుకు పెట్టావు? ఏనన్నా, అక్క మీద ఇంకా నీ కోపం పోలేదా? కాదమ్మా, అది పోయిందని తెలిసిన మరుక్షణం అక్క మీద కోపం రాలేదమ్మా, నా మీద నాకే కోపం వచ్చింది. నాన్న తెలుసు, నీకు దాని కారణం నేనేనని సంగతి నా మనసులో ఎప్పుడు తొలిచేస్తూ ఉంటుందమ్మా. అందుకే ఫోటో కూడా చూడలేక. మీ అక్క అలాగూ పోయింది, నువ్వన్నా సుఖంగా ఉండాలని నా కోరిక అమ్మా. అలా కూర్చో చెప్తాను. అసలు నేను అమెరికా వెళ్ళింది కేవలం బిజినెస్ కోసమే కాదమ్మా, నీకోసం ఎన్ఆర్ఐ సంబంధాలు కూడా చూశాను. వేరే సంబంధాల గురించి నువ్వు ప్రయత్నించడం వేస్ట్ బావా. ఏంటి సుబ్బారావు నువ్వు అనేది? మీ అమ్మాయినే అడుగు, చెబుతుంది మనసులో మాట. ఏంటమ్మా మామయ్య అన్నది? ఒకప్పుడు అక్కయ్య చేసింది తప్పే నువ్వు అనుకుంటే ఇప్పుడు నేను అదే పనిచేశాను. ఎవరతను? శ్రీరామ్. ఎవరు? నా దగ్గర జీతానికి పనిచేసే శ్రీరామా? తల ఊపడం కాదు, చెప్పు, పెళ్లి చేసుకుంటావా? అవును చేసుకుంటాను. నేను కాదన్నా. చేసుకొని తీరుతాను. సుప్రజ, కంగ్రాచులేషన్. నీ దగ్గర నుంచి ధైర్యంగా సమాధానం రావటం కోసమే అలా మాట్లాడానమ్మా. అమ్మా, అక్క విషయంలో చేసిన తప్పు నీ విషయంలో చేయనమ్మా. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్. థాంక్స్ డాడీ. ఒరే సంటే, సంటే. ఏంట్రా? నాకు చాలా సంతోషంగా ఉందిరా. బ్యాటరీ ఏంట్రా? ఏమి లేదురా, మా బాస్ షూరిటీ సంతకం పెట్టేసి అలాగా దాన్ని తీసుకెళ్లి బ్యాంకులో సబ్మిట్ చేశాను. రేపే డబ్బులు ఇస్తానన్నారా, ఎల్లుండి ఆపరేషన్ రెడీ చేసుకోవచ్చు. ఒరే ఎంత మంచి మాట చెప్పేవరా, మంచి పని చేసే వాళ్ళకి దేవుడు ఎప్పుడు తోడుంటారా. థ్యాంక్ యూ రా. లక్ష్మి, నీకు త్వరలోనూ మేమైపోతుంది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత నీ హస్బెండ్ దగ్గరికి నేను చేరుస్తాను. నేను చేసిన దానికి నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అందరూ వచ్చారా? వచ్చారు సార్. అక్కడ కూడా చేర్లి. ఓకే సార్. ఇదిగో బాబు, మందంతా పక్క అరేంజ్. నీకు ముందు తప్ప వేరే దాసలేదా? బాటిల్స్ కదా పగిలిపోతాయని. ఫంక్షన్ టైం అయింది, గెస్ట్ వస్తారు, ఆ రిసెప్షన్ దగ్గర ఎవరన్నా పెట్టారా? అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి సార్. సార్ మీరు చెప్పినట్టే 10 లక్షలు డ్రా చేశాను. శ్రీరామ్ ఈ లోపల పెట్టు. సార్ నేను పర్లేదు, పెట్టావయ్యా. అలాగే సార్. నా అప్పు తీర్చేయచ్చు కదా? తీర్చచ్చు. మరి ఈ పార్టీ ఖర్చు అయిపోగా మిగిలితే మిగిలిపోతే పోతాయి. నువ్వు ఇచ్చేవాళ్ళు చెప్తున్నాడు. ఆయన క్యాషియర్ నేనే. ఒరే బాబు, వాడు ఫిక్స్ అయ్యి వచ్చేస్తున్నాను.
ఏంటి మేడం నన్ను ఫాలో అవుతున్నారు? అబ్బాయిలు అమ్మాయిలు ఫాలో అవుతారు కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఫాలో అవరు. అలాంటి రూల్ ఏమి లేదు మేడం. ఎవరికి స్పీడు వేడి ఎక్కువైంది అనుకో వాళ్ళు ఫాలో అవుతారు. అంటే నాకు స్పీడు వేడి ఎక్కువనా? ఉండు మా నాన్నతో చెప్తా. ఆగాగాగాక పొరపాటు నోరు జారాను తల్లి. అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటాను వదిలే. కాళ్ళ వరకు ఎందుకులే, చేతులు పట్టుకో, క్షమించేస్తా. పట్టుకోకపోతే? పట్టుకున్నావు అని మా నాన్నకి వెళ్ళి చెప్పేసా? వద్దు పట్టుకుంటాను. చేయి చాపు, కళ్ళు మూసుకో. త్వరగా పట్టుకోరాము. ఏ ప్రేమ, నీకోసం ఎదుగుతున్నాను. ఏం పాపం? పాపమే, రెండు రోజుల్లో నేను ఊరెళ్ళిపోతున్నాను. ఈ భాగ్యనగరానికి అంత భాగ్యమా? ఎటకారం కాదు గాని ఇక నుంచి నీకు నిద్ర పట్టదేమో. నాకేం మాయరావు, మరి ప్రేమించిన అబ్బాయి కనిపించకుండా వెళ్ళిపోతే ఈ ఆడపిల్లకైనా నిద్ర పట్టదు కదా. అంటే నేను నిన్ను ప్రేమించానంటావా? అది నన్ను అడగద్దు, నీ బయటి కింద హృదయాలు. దొంగ సచ్చినాడు, చెప్పు తెగుద్ది. చెప్పు తెగితే మళ్ళీ కుట్టించుకోవచ్చు, హృదయం బద్దలైతే అతికించలేం ప్రేమ. అటు కాదు ఇటు వెళ్ళాలేమో. బాబా నువ్వు మళ్ళీ ఊరు వెళ్ళిపోతావు. అడగబోయా? ఏమని అడిగినా నువ్వు నాతో మా ఊరు వచ్చేస్తావనా? చీడిపాకలాంటి జోకులు ఆపి ఆ పొట్టి పెళ్లి కొడుకు. నేను లక్కీ ఫెలో నన్ను ఎందుకన్నాడో అడగబోయా బాబు? ఎందుకన్నాడో, ఆ లక్కీ ఫెలోగా ఉండిపోండి. అలా కాదు కానీ అది అమ్మో రావు కాలం ఈ అమ్మగాడు అలాంటివి ఏం లేవు కదా. ఎందుకంటే ఇందాక దెబ్బతిన్నాను. అమృత ఘడియలు చెప్తా. అక్కయ్య గారు మండిట్టుంది. చెల్లెమ్మ గారు మీరేమనుకోకపోతే మీ భర్త మానసిక క్షోభకు గురై బైరాగుల్లో కలిసిపోదామని కాశీ వెళ్ళిపోవడానికి టికెట్ కూడా తీసుకుందాం అనుకుంటున్నారు. మొన్న మీ గదిలో దూరాడే ఆ పొట్టోడు, వాడు ఏం చూశాడు, ఏం చెప్పాడు, ఏం చేశాడు కొంచెం చెప్తే. ఏముంది, మా అమ్మాయి చదువు సంజయ్ గురించి అడిగాడు, మా ఆయన గురించి అడిగాడు. ఆయన చాలా మంచివారు, నాకు దేవుడితో సమానం అని చెప్పాను. మేమిద్దరం మాట్లాడుకుంటేనే పోట్లాడుకుంటాం, విడిగా ఉంటే ఒకళ్ళంటే ఒకళ్ళు పడి చేస్తామని చెప్పాను. మీరు చాలా గొప్పవారండి అని చెప్పి నా కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళాడు. అక్కడ చూసింది చేసింది జరిగింది అదే. ఏమంటే సుబ్బారావు గారు విన్నారు కదా, మీ అనుమానం తీరిపోయింది. తీరింది అయ్యా, ఫుల్ హ్యాపీ అయ్యా. ఇప్పుడు ఇంకేం అనుమానం లేదు. నాకు ఎందుకు అనుమానంగానే ఉంది. పెట్టాడు మళ్ళీ ఫిట్టింగ్. శ్రీరామ్. ఏంటండి? మా బావ నీకు డబ్బులు ఇచ్చేట కదా. అవును. అందులోంచి 2 lakhs క్యాటరింగ్ వాడికి అమ్మన్నాడయ్యా. రండి సార్. కీస్ ఎక్కడ పెట్టాను? ఓ ఇక్కడే ఉన్నాయా? ఏమైంది? డబ్బులు కనిపించట్లేదు సార్. ఏంటి కనిపించట్లేదా? అవును సార్, సూట్ కేసులో పెట్టిన డబ్బులు కనిపించట్లేదు. పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అంటే ఏంటయ్యా? బయట అంతమంది విఐపీస్ పెట్టుకుని వాళ్ళు వచ్చి ఎంక్వైరీ అంటూ మొదలెట్టారంటే మన పరువులు పోతాయి. ఆఫ్టర్ 10 lakhs వదిలేసాయి. మనకి పరువు ముఖ్యం. రండి తర్వాత చూసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, నేను పిలవగానే నా మీద ప్రేమతో ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. అసలు ఈ ఫంక్షన్ ఏమిటి, ఎందుకు అని అనుకునే మీ అందరికీ ఒక సర్ప్రైజింగ్ అండ్ గుడ్ న్యూస్. అమ్మా సుప్రజ, నా కూతురు సుప్రజ అమ్మాయి వివాహం నిశ్చయించాం. అబ్బాయి ఎవరండి? అతను ఎవరో కాదు, మా కంపెనీలో పనిచేస్తూ మాకు మా కుటుంబానికి ఎంతో హెల్ప్ చేసిన మంచి మనిషి శ్రీరామ్. శ్రీరామ్, ఇతనే శ్రీరామ్, మా సుప్రజ కాబోయే లైఫ్ పార్ట్నర్. శ్రీరామ్, నిన్ను సర్ప్రైజ్ చేద్దామనే ఇప్పుడు అనౌన్స్ చేశానయ్యా. నా కూతురు చేసుకోవడానికి అభ్యంతరం లేదుగా. భలేవారు సార్, మీలాంటి గొప్ప మనిషికి అల్లుడిగా సుప్రజ లాంటి మంచి అమ్మాయికి భర్త కావటం నా అదృష్టం సార్. మనసులో తన మీద ప్రేమన్నా నాకు ఆ అర్హత లేదేమోనని బయటపెట్టలేకపోయాను. ఇప్పుడు మీరే స్వయంగా చెప్పడం
అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. నా కూతురు చాలా అదృష్టవంతురాలయ్యా, మంచి వాడిని సెలెక్ట్ చేసుకుంది. డియర్ ఫ్రెండ్స్, త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసి వీళ్ళ వివాహం జరిపించబోతున్నాను. రంగారావు గారు, వన్ మూమెంట్. వాట్ మిస్టర్ కరుణాకర్, ఏమైంది? జరగబోయేది, మీరు జరిపించబోయేది బ్లండర్, ఏ బిగ్ మిస్టేక్. వాట్ యు మీన్? నా కూతురు వివాహం చేయటం మిస్టేక్ ఎలా అవుతుంది? మీ కూతురికి వివాహం చేయటం తప్పు కాదు రంగారావు, ఆల్రెడీ పెళ్ళైన వాడికి ఇచ్చి చేయటమే తప్పంటున్నా. ఏమి డాక్టర్ గారు మీరు అనేది? శ్రీరామ్ అనబడే ఈ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళై మీరు ఏదో పొరపాటు పడుతున్నారు డాక్టర్ గారు, అతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఆ మాట అతన్ని చెప్పమనండి. చెప్పవయ్యా. మాట్లాడవే, నిజమేనా? చెప్పు. అతనేం చెప్తాడండి, అతని భార్య మా హాస్పిటల్లోనే కోమాలో ఉంది, రేపే ఆపరేషన్, 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాను, రేపు తీసుకొచ్చి కడతానన్నాడు. అంటే ఇందాక లోపల పోయిందని చెప్పిన 10 లక్షలు నువ్వే? లేదు సార్, ఆ డబ్బు నేను తీలేదు, నా మాట నమ్మండి సార్. సరే, హాస్పిటల్లో ఉన్న అమ్మాయి నీ భార్య కాదా? మాట్లాడలే. రంగారావు గారు, అతని స్నేహితుడిని పిలిచాడగండి. భార్య కాదన్నాడని కొట్టాడు కూడా, ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. చెప్పావా లేదా? ఏంటే సార్, భగవంతుని సాక్షిగా నేను ఏ తప్పు చేయలేదు, ప్రస్తుతానికి ఇంతకంటే నేనేమి చెప్పలేను. చెప్పాలి. మా డాడీకి చెప్పకపోయినా, ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పకపోయినా, నాకు మాత్రం నిజమేంటో చెప్పాలి. హాస్పిటల్లో ఉన్న అమ్మాయి నీ భార్య అవునా కాదా? అవునా కాదా? ఇంకా వాడే మాట్లాడతాడమ్మా. రే, నువ్వు ఏ రకంగానూ నా లెవెల్కి తగ్గవాడి కాకపోయినా, నిన్ను నా బిడ్డ ఇష్టపడిందన్న ఒకే ఒక్క కారణంతో ఈ పెళ్లి కొప్పుకున్నాను. కానీ నువ్వు నా డబ్బుని దొంగిలించావు, నా బిడ్డ మనసుని దెబ్బగొట్టావు, నా పరువు బజారు పాలు చేశావు. చిచి, ఇంకా అనవసరం లే. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, నా 10 లక్షలు నాకు తీసుకొచ్చి ఇచ్చేసేయి, లేకపోతే నీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏమిటి, గెట్ అవుట్! వెతుకుతున్నాను నీ భర్త రవి ఎవరో, ఎక్కడుంటాడో తెలిస్తే బాగుండు. నన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయా కౌసల్య? నీతో కలిసి బ్రతకాలని ఎన్ని కలలు కన్నాను. మన ఇద్దరం గడిపిన ఆ మధుర క్షణాలు, అందమైన పాటలా సాగిన ఆ రోజులు నేను మర్చిపోలేను.
చావే అందం తోగి చావే అందం తోగి చావే అంచే తేన చావే తాకిన చూపుకు నామది బలి బలి ఖల్బలి పర్మిషన్ లేకుండా చేస్తున్నాను, త్వరగా కానిచ్చేద్దాం. కౌసల్య, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పెళ్లి జరిగిపోతుందిగా. మనది పెద్దలు దీవించే పెళ్లి కాదు, ద్వేషించే పెళ్లి. మీ నాన్నకి మా నాన్నకి ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి చేసుకుంటే చంపేస్తానని మా నాన్న బెదిరించారు. అందుకే నాకేదో తెలియని భయం వేస్తుంది రవి. మనం ఉంది గుళ్ళో, మనకేం కాదు. అయినా రేపు మన వాళ్ళకి తెలిసేసరికి మనం ఢిల్లీలో ఉంటాం. టికెట్స్ కూడా రెడీగా ఉన్నాయి. కూల్ అయ్యా, మాంగళ్య ధారణ గావించండి. కంగ్రాచులేషన్స్. Let's go. Pada. Hey, 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 hey. కౌసల్య, నువ్వు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపో, నేను వీళ్ళ సంగతి చూసుకొని వస్తాను. సైక్రటిస్ట్ ఏం చెప్పాడు? పోయిన వాళ్ళ గుర్తులు జ్ఞాపకాలు ఉండొద్దన్నాడా? ఆ మాట నేను మర్చిపో. అంత ఈజీ కాదు. అయినా ఇదంతా మీ వల్లే. ఆ రోజు నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. నేను బలవంతంగా తీసుకురావడం వల్లే బతికిపోయావు. లేకపోతే ఆ రంగారావు తన కూతుర్ని చంపించినట్టే నిన్ను చంపించేసేవాడు. చస్తే పేడ వదిలిపోయేది. అన్నిటికీ చావే పరిష్కారం కదరా. ఆ మాటని మంచి సంబంధం చూశాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏ ఫార్ను వెళ్ళిపో. కౌసల్యని మర్చిపోవడం నా వల్ల కాదు నాన్న. మర్చిపోక తప్పదురా, కౌసల్యని చంపించింది నేనే.
మధ్యాహ్నం 2 గంటలకు ఆపరేషన్ ఉంది, మనం ముందే డబ్బు కట్టాల్సి ఉంటుంది. పదా త్వరగా బయలుదేరదాం. శ్రీరామ్, ఆ కన్నీళ్ళు ఏంటరా? శ్రీరామ్, ఏం జరిగిందిరా? మంచి తప్ప చెడు తెలియని నిన్ను దొంగ మోసగాడు అంటుంటే ఎలా భరించావురా? ఉన్న విషయం చెప్పుండొచ్చు కదా. ఎలా చెప్తానురా, కోమాలోకి వెళ్ళడానికి ముందు ఆమె నా దగ్గర ఎవరితోనూ చెప్పొద్దని మాట తీసుకుంది. నన్ను ప్రేమించిన సుప్రజ, నన్ను ఇష్టపడే రంగారావు గారు ఇద్దరు దృష్టిలోనూ నేను నేరస్తుని అయిపోయాను. ఏదో ఒకరోజు నిజం బయటపడి వాళ్ళకి నీ మంచితనం తెలుస్తుందిరా. బాధపడకు. రావయ్య, శ్రీరాము చంద్రమూర్తి రా. ఏంటి, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తావా, లాకర్లో పెట్టుకుంటావా? ఏంటి సార్ మీరు అనేది? అదేనయ్యా, రంగారావు గారి ఇంట్లో కొట్టేసిన 10 లక్షలు మరి జాగ్రత్త చేసుకోవద్దు సార్. అసలు ఏం జరిగిందంటే? వద్దు, ఏమీ చెప్పొద్దు. ఇందాక నీ గురించి ఎంక్వైరీ చేయమని మీ ఆఫీసుకు పంపిస్తే మీ బాసే తను షూరిటీ క్యాన్సిల్ చేసుకుంటున్నానని చెప్పాడు సార్. నేను చెప్పేది వినండి సార్. విని పుణ్యం మూట కట్టుకోవడానికి ఇది ఏమైనా పురాణ కాలక్షేపమా? నీ ఉద్యోగం ఊడింది, షూరిటీ ఇచ్చేవాడు లేరు, నీకు లోను చచ్చినా రాదు సార్. మీకు దండం పెడతాను, అంత మాట అనకండి. నేను ఏ తప్పు చేయలేదు సార్, నా మాట నమ్మండి. మీరు లోన్ ఇస్తారని ఇన్ని రోజులు నమ్ముకున్నాను, ఇవ్వకపోతే అన్యాయమైపోతాను సార్. ఇస్తే నేను అన్యాయమైపోతాను బాబు. ఒక్కసారి ఆలోచించండి సార్. రాత్రే ఆలోచించాను నీకు లోన్ ఇవ్వకూడదని. నేను అడిగిన రోజు ఎది ఇచ్చుంటే నీకు ఈ కష్టాలు తప్పేవి కదయ్యా శ్రీరామ్. కష్టాల నుంచి తప్పించుకోవాలని ఇవ్వట్లేదు సార్, తప్పనిసరి ఇస్తున్నాను. మరి ఆ రోజు నువ్వు చెప్పిన నీ ఆశయం ఇప్పుడు ఏమైంది? అవసరం ముందు ఆశయం ఓడిపోయింది సార్. కొన్ని దక్కించుకోవడానికి కొన్ని పోగొట్టు ఒక తప్పదు. మరి ఇవాళ నేను చాలా బిజీ శ్రీరామ్, నా కొడుక్కి నిశ్చితార్థం, డబ్బు రేపొచ్చి తీసుకో. లేదు సార్, నాకు డబ్బు ఇప్పుడే కావాలి. అవతల గెస్ట్ వస్తున్నారయ్యా, కుదరదని చెప్పారుగా. ఆ మాట వద్దు నరసింహ గారు, నాకు వేరే దారి లేదు, నాకు డబ్బు ఇప్పుడే కావాలి సార్. రేపు ఇచ్చిన ఉపయోగపడదు సార్. అది కాదయ్యా, ఇంకేం మాట్లాడదు సార్, మీ కాల్ పట్టుకుంటాను. అంత దాకా ఎందుకు లేదు, ఇలా దీని మీద చిన్న సంతకం పెట్టు. ఈ ప్రాజెక్ట్ తో నీకు ఏ సంబంధం లేదని రాసిన డాక్యుమెంట్. మధ్యాహ్నం 2 గంటలకు ఆపరేషన్, మనం ముందే డబ్బు కట్టాలి. వారం రోజుల్లో మా బాస్ రంగారావు వచ్చేస్తారు, రాగానే నా చేతి డబ్బు అందుతుంది. ఆ డబ్బుతో నీకు ఆపరేషన్, మీ ఆయన ఎవరో కనిపెట్టి ఆయనకి నేను అప్పగించేస్తాను. ఇదిగో నువ్వు అడిగిన 10 లక్షలు. మొత్తానికి మీరు అనుకునేది సాధించారు. ఆ రంగారావు గారు అండ చూసుకుని ప్రాజెక్ట్ నాకమ్మనన్నాడు, వెంటనే నిన్ను ప్రయోగించా. నువ్వు డబ్బు కొట్టేశావు, నేరం వాడి మీదకి వచ్చింది. ఆ మీ నిజాన ప్లాన్కి ఆడు దురదృష్టం తోడై పెళ్లి విషయం బయటపడ్డది సార్. మరి నా ఫ్లాటు ఇల్లుండే గృహప్రవేశం పెట్టుకో ప్రేమ. ఫ్లాటా వీడు ఇస్తే కదా. ఏ చంటి, ఎక్కడయ్యా నీ ఫ్రెండ్? వెంటనే డబ్బు కట్టకపోతే ఆపరేషన్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. లే సార్, వచ్చేసా. మిమ్మల్ని నమ్మి ఆపరేషన్ ఫిక్స్ చేశా, వేరే ఆపరేషన్ వెళ్ళాల్సిన డాక్టర్ నాది ఆపి మీది ఫిక్స్ చేశానయ్యా. ఫోన్ చేశాను సార్, వస్తాను. ఇంకెప్పుడే వచ్చేది? అదిగో సార్, వచ్చేసాను సార్. డబ్బు తీసుకొచ్చాను సార్. వెళ్ళి కౌంటర్ లో కట్టు, ఆపరేషన్ కరించేస్తా. అలాగే. ఎక్కడి నుంచి తెచ్చారా? ఎక్కడి నుంచి అయితే లేరా? అది కాదు, ఇంత డబ్బు ఎలా మేనేజ్ చేసావు? నరసింహ గారికి ప్రాజెక్ట్ అమ్మేశాను 10 లక్షలకి. అంత విలువైన ప్రాజెక్ట్ ని 10 లక్షలకి అమ్మేశావా? రే, ప్రాణం కంటే ఏ ప్రాజెక్ట్ విలువైంది కాదురా. ఎవరైనా పెట్టుబడి పెడితే ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నైనా చేయగలను. ఎంత ఖర్చు పెట్టినా పోయిన ప్రాణం తీసుకురాలేం కదా. ఇంత మంచి ఫ్రెండ్ నాకున్నందుకు చాలా గర్వపడుతున్నాను రా. ఈ రిపోర్ట్ తీసుకువెళ్ళి ఇదిగోండి 10 లక్షలు. ఏమిటమ్మా, ఒంటరిగా కూర్చుని ఆ శ్రీరామ్ గారి గురించి ఆలోచిస్తున్నావా? అతని గురించి మర్చిపోమా. మన అదృష్టం బాగుంది కాబట్టి ఆ రాస్కెల్ గురించి ముందే తెలిసింది.
అది పీడకలనుకో. చెప్పండి డాక్టర్ గారు. ఇక్కడ శ్రీరామ్ మా హాస్పిటల్లో 10 లక్షలు డిపాజిట్ చేస్తున్నాడు. అది మీ ఇంట్లో పోయిన డబ్బేమో నాకు అనుమానంగా ఉంది. నిజమా? అవును. మీరు ఒకసారి వచ్చి కన్ఫర్మ్ చేస్తే. నేను వెంటనే వస్తానండి. అమ్మా డాక్టర్ గారి ఫోను, వాడి పెళ్ళం ఆపరేషన్కి 10 లక్షలు కట్టట. దీన్ని బట్టి అర్థమైపోలా, వాడికి పెళ్లి కాలేదన్న మాట అబద్ధం. మన ఇంట్లో దొంగతనం చేశాడన్నది మాత్రం నిజం. వాడి సంగతి తెలుస్తాను. నేను కూడా వస్తానన్న. మంచి వాళ్ళ నటించి నమ్మించి మోసం చేసిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేయటం నా కళ్ళారా చూడాలి. పదన్నా. ఇదేదో రిచ్ హౌస్ లా ఉంది. అందినంత వరకు తొక్కి అంతే. నిన్నే బావా ఏంటి లేటు? నేను లేటు కాదు బాపతి, ట్రైన్ లేటు. హెడ్ మీద జుట్టు పోయినా డైలాగ్ పెంచిపోరా అన్నట్టు అక్కడ ఉంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఉందయ్యా. మరి పిల్లలు? పిల్లలు బేబీ కేర్ సెంటర్ లో ఉన్నారు. అత్త మావా ఇంకెక్కడ ఉంటారా? ఓల్డ్ ఏజ్ హోమ్ లో. మరి నువ్వు ఎర్రగొట్టలో ఉండకుండా గెడుకున్నావా? డైలాగ్ లో పెంచాలా పేలింది? మామూలుగా పేలలేదురా బాబుమర్ది. మారో బాబు పేలట్టు పేలింది. మామూలు అంటే గుర్తొచ్చింది. నా మామూలు నాకు ఇస్తే బారికెళ్ళి మందు కొట్టేస్తాను. మీ ఫ్యామిలీలో మందు తాగే అలవాటు ఉందా? మీకు తెలియదేంటి? అమ్మేమో కళ్ళు తాగు, నాన్న గుడుంబ, నేను కాక్టైల్. చెప్పడం మర్చిపోయింది. చెల్లి కూడా తాగడం మొదలెట్టింది. మా చెల్లి ఏం తాగుతుంది అమ్మా? పురుగుల మందు. పురుగుల మందు? డబ్బులు బావాలు ఒకటి మాత్రం లక్ష్మి పెట్టుకునేది. ఇక్కడ నేను కొట్టేద్దాం వస్తే వీడు నా దగ్గర కొట్టేశాడు. అమ్మో దొరబాబు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నమస్కారం సార్. ఏంటా దండలు తీసుకుని అటు తిరుగుతున్నావు అంటే పైకి తీసుకెళ్ళాలి కదా. ఓహో మీరేనా సార్? దండలు ఆర్డర్ ఇచ్చింది. 2000 ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను. నేను డబ్బులు ఇవ్వండి రా, ఇచ్చేయండి సార్, వెళ్ళిపోతాను. నువ్వెవడరా బాబు, అడుక్కునేవాడికంటే అన్యాయంగా ఉన్నావు. ఇలా ఇచ్చే వెళ్ళు. నేనేదో కొట్టేద్దాం అంటే నా దగ్గర కొట్టేస్తున్నారేంట్రా బాబు? ఇందాకాడు ఇప్పుడు ఈడు. రవి ఇంకొకటి కూడా వస్తున్నాడు. రవి 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 ఇంకా రెడీ కాలేదా? అవతల నిశ్చితార్థం టైం అవుతుంది. అంటే నువ్వు రానన్నావని వాళ్ళని రమ్మన్నారా? రవి జరిగిందంతా ఓ పీడకలు అనుకుని మర్చిపోరా. ఇంకా ఎంతకాలమో చచ్చిన దాని ఫోటోలు పెట్టుకుని మమ్మల్ని చంపుతావురా? మీకెందుకండి అంత కోపం? వాడితో నేను మాట్లాడుతున్నాను కదా. సరే ఏదో ఒకటి ఏడు వెళ్ళు. ఈ అమ్మాయి చచ్చిపోయింది అంటారేంటి? బతికే ఉంది కదా. సార్ ఇంట్లో పనులన్నీ నేనే చూసుకోవాలి సార్. స్వీట్లు పళ్ళు వచ్చినా లేదో కూడా నేనే చూసుకోవాలి సార్. వస్తాను సార్. ఆర్డర్ ఇచ్చిన స్వీట్లు పళ్ళ సంగతి అలా ఉంచు. కొడితే ఊడిపోయే 32 పళ్ళ సంగతి చెప్పు. ఎవరను ఎందుకు వచ్చావు లోపలికి? సార్ నా పేరు దొరబాబు దొంగని సార్. నన్ను అందరూ ముద్దుగా 420 అని పిలుస్తారు సార్. కావాల్సిన వాళ్ళు కేడి అని పిలుస్తారు సార్. సార్ 1000 దొంగతనాలు చేసి రికార్డు సృష్టించాలని నా ఆశ సార్. నిజంగా నువ్వు దొంగవా? ఇలా దొంగతనం చేసి నేను దొంగతనం చెయ్యలేదు అని చెప్పుకునే దొంగ నాయకుడు ఈ రోజుల్లో? ఎస్ నేను దొంగని అని సగర్వంగా చెప్పుకునే నీ నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్ అయ్యా. థ్యాంక్ యూ సార్. అవును ఇందాక అమ్మాయి బతుకుంది అన్నట్టున్నావు. అవును సార్, నా కళ్ళతో నేనే చూశాను బతుకుంది సార్. నిజమా? ఎప్పుడు చూసావు? ఎక్కడ చూసావు? ఒక్క సర్జరీగా చెప్పవే బాబు. ఉండండి సార్, అంత సడన్ గా అడిగితే ఎలాగా? మేము మీలాగా ఒక ఇంట్లో ఉండే మనుషులమా? రోజుకి ఒక ఇల్లు, నెలకు 30 ఇళ్ళు, సంవత్సరానికి 360 ఇళ్ళు. సరే కాస్త హ్యాపీగా ఆలోచించి చెప్పరా బాబు, నీకు ఏముంటుంది? జస్ట్ వెయిట్. ఎక్కడబ్బా? ఏమండి? మధురానగర్ జ్యువెలరీ షాప్ నుంచి మధు అంట, లైన్ లో ఉన్నారు. చాలా బిజీగా ఉన్నానని చెప్పే సార్. ఆ ఇల్లు మధురానగర్ లోనే ఉంది సార్. వాడు చెప్పిన అడ్రస్ ఇదే. ఇదే ఇంతకు ముందు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టున్నామే? ఇది శ్రీరామ్ గారి ఇల్లు, మర్చిపోయారా? శ్రీరామ్ ఇల్లా? కౌసల్య శ్రీరామ్ ఇంట్లో ఎందుకుంది? వీళ్ళిద్దరికి లింకేంటి? పద అమ్మా అమ్మా, కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయమ్మా. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి అంటే అమ్మా, పై పట్టుకొని గోళ్ళు ఎక్కేవాడిని కదమ్మా, అప్పటి నుంచి లాగేస్తున్నాయమ్మా. చేతులు కూడా అమ్మా ఈ మణికట్టు ఇక్కడ ఒకటే నొప్పి అమ్మా, లాగేస్తున్నాయి.
అదెప్పటి నుంచి? ఇది ఈ కిటికీ ఊసలు ఉంటాయి కదమ్మా, ఈ బలవంతాలు లాగేసేది అప్పటి నుంచి నొప్పులు పడుతుంటాయి. నువ్వేందా గోడలకు సున్నాలు వేస్తుంటావా? నేను గోడకు సున్నాలు వేసేవాడిని కాదమ్మా, కన్నాలు వేసేవాడిని. అంటే నువ్వు? నేను దొంగనమ్మా. నమస్కారం డాక్టర్ గారు. మరి నా ఫీజు? నీ ఫీజు నాకెందుకమ్మా, ఇదిగో ఉంచుకోమ్మా. అమ్మా ఇప్పుడు ఇంజక్షన్ చేస్తారా ఇంజక్షన్ చేస్తారా? చేస్తానుగా ఉండు. పిచ్చి మోహంది, ఫీజు కావాలంట దాని డబ్బులు తీసి దానికే ఇచ్చా. ఇంజక్షన్ చేస్తావా, నువ్వే చేసుకో. అమ్మా చూడలేదు, బతికిపోయాం. ఆపరేషన్ సక్సెస్ అయ్యి నువ్వు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడికి అభిషేకం చేయించాను. సార్ ఆపరేషన్కి టైం ఏంది? మీ ఆవిడకి డ్రెస్ చేయించాలి, మీరు బయటకు వెళ్ళండి. ఆవిడ అక్కడ కోడలు అంటున్నాడు, ఇక్కడ వీడు ఆవిడ అంటున్నాడు, ఇదేం అర్థం కావట్లేదే. మనకెందుకు అనుకుంటే లాభలేదు, అక్కడ చెప్పాలి. ఆ అమ్మాయి బతికే ఉంది, పైగా తమరే తమర చేతులతో ఆ అమ్మాయి ఆపరేషన్ కావాల్సిన డబ్బులు శ్రీరామ్కిచ్చారు. పంపదీసి కోలుకుంటుందంటావా? కోలుకోవడం ఏంటి సార్, మీ టైం బ్యాడ్ అయితే మీ గురించి, మీరు పంపించిన రౌడీల గురించి, మీరు చేసిన హత్యా ప్రయత్నం గురించి పోలీసులకు చెప్తుంది. అప్పుడు మీకు 5-10 ఏళ్ళ శిక్ష కూడా పడచ్చు. మిస్టర్ శ్రీరామ్, ఇన్స్పెక్టర్ గారు, వీడే శ్రీరామ్, అరెస్ట్ చేయండి. మిస్టర్ శ్రీరామ్, రంగారావు గారి ఇంట్లో దొంగతనం చేసిన నేరానికి నేను అరెస్ట్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ గారు మీరు పొరపడుతున్నారు, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్మండి ప్లీజ్. నువ్వు దొంగతనం చేయకపోతే ఆపరేషన్ కట్టిన 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? నేను చేసిన ప్రాజెక్ట్ అమ్ముకున్నాను సార్. ప్రాజెక్ట్ అమ్మావా? ఎవరికి అమ్మావు, ఎంత అమ్మావు? నరసింహం గారికి అమ్ముకున్నాను. ఇన్స్పెక్టర్ గారు, ఆ నరసింహం నా శత్రువు, అందుకే వారికి అమ్మానని అబద్ధం చెప్తున్నాడు, అరెస్ట్ చేయండి. తొందర ఎందుకు? నరసింహరావు గారికి ఫోన్ చేస్తే తెలిసిపోతుందిగా. చేయండి సార్. హలో, నమస్కారం అండి నరసింహం గారు. మీ దగ్గర శ్రీరామ్ 10 లక్షల రూపాయలు తీసుకున్నాడా? శ్రీరామా? అతనికి నేను 10 లక్షలు ఇవ్వడం ఏమిటయ్యా? ఇవ్వలేదా? ఆర్ యూ షూర్? అతని పేరే నేను ఎప్పుడు వినలేదు. నో సార్, మా నరసింహం అబద్ధం చెప్తున్నాడు. దయసాక్షిగా డబ్బు నాకు ఆయన ఇచ్చాడు సార్, అంతేగాని మీ ఇంట్లో మాత్రం దొంగతనం చేయలేదు సార్. నా మాట ప్లీజ్. ఇంకా నాటకాలు ఆపు. ఇన్స్పెక్టర్ గారు వార్త ఏంటంటే, హాస్పిటల్లో గొడవలొద్దు, స్టేషన్కి తీసుకెళ్ళండి. శ్రీరామ్ మనకు కట్టింది దొంగడబ్బు, ఆపరేషన్ క్యాన్సిల్ చేయండి. మరి ఇప్పుడు పేషెంట్ పరిస్థితి మనమేం చేయగలం? బయటకు పంపించేయండి. అది కాదు కదా డాక్టర్, ఇప్పుడు ఆపరేషన్ ఆపేస్తే చచ్చిపోతుంది. మందేమన్నా ధర్మాసుపత్రి? ఇలాంటి వాళ్ళందరికీ ఫ్రీగా సర్వీస్ చేస్తూ పోతే ఆపరేషన్ జరిగి తీరాలి, లేకపోతే అందరినీ కాల్చి పారేస్తాను. చెప్పండి ఆపరేషన్ చేయమని చెప్పండి. ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయకుండా వేరే ఆలోచనతో ఉన్నారనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాల్చి పారేస్తాను. కూల్డౌన్ కూల్డౌన్, నీ దగ్గరుండి చేయిస్తాగా. ఏంటి మీరు చెప్పేది? కౌశల్య బతుకుందా? అవును సార్, ఆ అమ్మాయి బతికే ఉంది, కాకపోతే ఆవిడకి ఆపరేషన్ అని భర్త వేరే ఇంకొకడని చెప్తున్నారు సార్. నో, తను నా భార్య, తను నా నుంచి ఎవరు దూరం చేయలేరు. వస్తాను. రవి ఎక్కడికి రా, కౌశల్య బతికే ఉందమ్మా, నేను వెళ్తున్నాను. రవి శ్రీరామ్, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద నేరం. ఇచ్చేయి రివాల్వర్, ఇచ్చేయి. ఇది నేరం, ఇది అన్యాయం అని ఒకటి చెప్తే వినే పరిస్థితిలో నేను లేను. నాకు కావాల్సిందల్లా ఆమెకి ఆపరేషన్ జరగడం, ఆమెను బ్రతికించుకోవడం కోసం. నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఆపరేషన్ అయ్యేంత వరకు ఎవరు కదలొద్దు, దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. శ్రీరామ్,
నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎంతమందిని చంపగలవు? మహా అయితే నలుగురిని చంపగలవు. ఆ తర్వాత ఏంటి నీ పరిస్థితి? హాస్పిటల్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది, అవతల ఆపరేషన్ జరుగుతోంది కదా. యాక్సిడెంట్ కేసు, పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. సరే పంపించు. పేషెంట్ కి చాలా బ్లడ్ పోయింది సార్. ఏం చేయమంటావు? అది కాదు సార్, అతనిది ఏబీ పాజిటివ్. ఆ గ్రూప్ మన దగ్గర లేదు సార్, బయట ట్రై చేసినా దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పేషెంట్ పరిస్థితి ఏమో ఇక్కడ మేమే చచ్చేలా ఉన్నాం, ఏదో చేస్తామండి. సిస్టర్ నా బ్లడ్ గ్రూప్ అదే, నేను ఇస్తాను తీసుకోండి. సార్ మీరు బ్లడ్ ఇస్తారా? ఒక మనిషిని కాపాడడానికి నేను చేయగలిగింది అంతా చేస్తాను. బ్లడ్ తీసుకో. అయితే లోపలికి రండి సార్, తీసుకుంటాను. లేదు, ఇక్కడికి వచ్చే తీసుకో. మాట విను. కౌశల్య, కౌశల్య సార్ మీరు లేవకూడదు సార్, మీకు యాక్సిడెంట్ అయ్యి. నాకు యాక్సిడెంట్ ఏంటి సార్? నా కౌశల్య ఎక్కడ? నా కౌశల్య ఎక్కడ? నాకు ఆపరేషన్ చేస్తున్నారు. అవునండి, మీ కౌశల్ తెలుసా? నా కౌశల్ చెప్పండి సార్, ఎక్కడ చూస్తే చెప్పండి సార్. కౌశల్ ఎవరు సార్? ఒక నిమిషం. లక్ష్మి కాదు సార్, కౌశల్య అండి. అవును, ఎమ్మెకి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్? అయ్యో ఆపరేషన్ ఏంటి సార్? కౌశల్య, కౌశల్య ఆపరేషన్? ఏయ్ నో రవి, రవి లోపల ఆపరేషన్ జరుగుతుంది, హడావిడి చేయొద్దు ప్లీజ్. వదలండి సార్, ప్లీజ్ సార్. నో నువ్వు కాపాడింది మా అక్కన. లోపల ఆపరేషన్ జరుగుతుంది, నీ భార్య కదా, నా కూతురుకా? అవును సార్, ఇప్పటి వరకు మీ కూతురని, ఆవిడకి అక్కని, అతనికి భార్యని మా వాడికి తెలియదు సార్. ఏ
సంబంధం లేకుండానే ఎవరో తెలియకుండానే తనని బతికించడం కోసం మీ ఇంట్లో కుక్క చాకరీ చేశాడు సార్. మీరు దొంగ అని తిట్టిపారేసిన మీ బిడ్డ ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణానికి ప్రాణమైన ప్రాజెక్టును ఆ నరసింహం గారికి అమ్ముకున్నాడు సార్. అంత మంచి సార్ మావాడు. అదిగో నరసింహం గారు మీరే అడగండి సార్. రవి నానా కౌశల్ ఇక్కడే ఉందిరానా? అసలే కానీ నీకేం పర్లేదు కదా. మీ వాడికి ఏం ప్రమాదం లేదండి. ఈ శ్రీరామే బ్లడ్ ఇచ్చి మీ వాడిని కాపాడాడు. మా వాడి ప్రాణాన్ని కాపాడింది నువ్వా? మీ అబ్బాయి ప్రాణాలు కాపాడమే కాదు సార్, మీ కోడలు ప్రాణాలు కూడా కాపాడుతున్నాడు. చూసారా, మీరు వీళ్ళని దూరం చేయాలని ఎంత ప్రయత్నించినా వీళ్ళిద్దరి ప్రేమ నిజమైంది కాబట్టే మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. అంటే ఆ రోజు రౌడీలను పంపించి కౌశల్యని చంపించాలనుకుంటా నువ్వా? క్షమించరా, రంగారావు మీద కోపంతో నిన్న ఆ పిల్ల నుంచి దూరం చేయడానికి నేను ఇంత దుర్మార్గం తలపెట్టాను. నేనే ఆ అమ్మాయిని చంపించడానికి ప్లాన్ చేసి నీకు వేరే పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాను. శ్రీరామ్, నేను నీకు చాలా అన్యాయం చేశాను, కానీ నువ్వు మా అబ్బాయి ప్రాణాలు కాపాడు. నిజంగా నువ్వు చాలా గొప్ప సార్. నగర్, మీ ఇంట్లో 10 లక్షల దొంగతనం చేయించి ఆ నేరం శ్రీరామ్ మీదకి వచ్చేలా చేయించింది నేనే. అలాగే మీ అమ్మాయిని అసలు ఈ అనర్థాలన్నిటికీ కారణం నేనే. సారీ శ్రీరామ్, ఆకాశం అంత ఎత్తుకెదిగి నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. వెరీ సారీ శ్రీరామ్. సారీ సుప్రజ, ఓ ప్రాణం నిలబెట్టడానికి నేను ఇంత ఆరాటపడ్డాను. ఆమె బతికితే నా ఆరాటానికి అర్థం ఉంటుంది. శ్రీరామ్, శ్రీరామ్, ఆపరేషన్ సక్సెస్ అయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. కానీ ఆ అమ్మాయి రవి రవి అని కలవరేస్తాను. రవి ఎవరు? నేనే సార్. అయితే వెళ్ళు సార్. థ్యాంక్ యూ. కాపాడేవాడే దేవుడైతే నాకు రక్తాన్నిచ్చి నీ ప్రాణం కాపాడిన ఈ శ్రీరామ్ గారే దేవుడు. అవును, ఆ రోజు మీ చేతుల్లోనే. ఆ రోజే కాదు, అప్పటి నుంచి ఈ రోజు వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడి సొంత బిడ్డలా చూసుకున్నాడు. నేను మీకు ఏమి చిరుణం తీర్చుకోగలను? సింపుల్, నీ చెల్లెళ్ళ అతనికిచ్చి పెళ్లి చేసి రుణం తీర్చుకుందాం. Thank you.